Sessions case number 5347, oblique 84, dated June 5th, 1984. Name of the accused, Surya. Proceed. Your Honor, ये नेरस्तुनी कठिनंगा शिक्षण संडी, अन्य वादित नानी कोड़ा, वक्कन विषय आगे, अतन वयसुलो समीक्षितुकोल संत चिन्न वयसुलो, ये तनु रेंडु हत्यल चेसाडंटे, मन न्याय व्यवस्थ मत्तम ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇతను జరిగిన అన్యాయమే, కానీ హత్యకు హత్య, హింసకు ప్రతిహింస సమాధానం కాకూడదు. ఇతను చేసిన తప్పుకు తప్పకుండా శిక్ష విధించాల్సిందే. కానీ వేసి ఆ శిక్ష శిక్షలా మాత్రం కాకుండా మొత్తం బాల లోకానికి రేపటి తరానికి శిక్షణలా అనిపించాలి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. దట్స్ ఆల్ యువర్ ఆనర్. బాబు, నువ్వు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఆ హత్యకు సంబంధించిన అన్ని వివరాలు మాకు తెలిసిన ఎక్స్ మినిస్టర్ ఈ ఊళ్ళో పవర్ఫుల్ పర్సన్ అయిన చౌడప్పకి అగెనిస్ట్గా సాక్ష్యం చెప్పడానికి ఎవరూ ముందుకు రాకపోయేసరికి కేసు క్లోజ్ చేయాల్సి వచ్చింది. మీలాంటి ధైర్యవంతులు ఊరికి ఒక్కరుంటే చాలు, మా డిపార్ట్మెంట్కి ఎంతో హెల్ప్ అవుతుంది. దేశం కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధపడ్డ సైనికుడిని నేను. మేం కాపాడుతున్న దేశంలో ఇలాంటి కిరాతులు ఉండటానికి వీల్లేదు. ఇదిగోండి కంప్లైంట్, వెంటనే కేసు బుక్ చేయండి. మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు నేను కోర్టుకు రావడానికి సిద్ధం. థ్యాంక్ యూ, ఐ అప్రిషియేట్ యువర్ స్పిరిట్. థ్యాంక్ యూ. అవసరమైనప్పుడు కబురు పెడతాను, మీరు తప్పకుండా రావాలి. షూర్. అవును సార్, రిపోర్ట్ ఇచ్చి వెళ్ళాడు. అడ్రస్ తెలుసు సార్, మిలిటరీలో పనిచేస్తాడట. లీవ్ మీద ఇంటికి వచ్చాడు. వాడి సంగతి మేము చూసుకుంటాం సార్, మీరేం వరి అవ్వకండి. అరే రే రే, ఈ మాత్రం దానికి మీరెందుకు సార్, మేమెందుకున్నాం? తెల్లారేసరికి వాడు ఎన్కౌంటర్ అయిపోతాడు, సరేనా? ఓకే సార్, ఉంటారు సార్, నమస్తే. నాన్న, మనం ఈ ఊరోజులు ఎందుకు వెళ్ళిపోతున్నాం? ఈ ఊళ్ళో కొందరు చెడ్డోళ్ళు ఉన్నారు బాబు. ఎవరు వాళ్ళు? జై జవాన్. కోర్టుకొచ్చి సాక్ష్యం చెబుతాన్న మిలిటరీ ఆయన చెప్పా పెట్టకుండా ఊరొదిలి పారిపోతున్నారే. రేయ్, నేను సైనికుడినిరా. వెన్ను చూపించి పారిపోవడం నాకు అలవాట్లేదు. కాకి బట్టలు తొడుక్కొని అలాంటి లుచ్చాల దగ్గర బాకీ పనిచేసే నీ ఇలాంటి వాళ్ళ పని పెట్టడానికి మళ్ళీ తప్పకుండా తిరిగి వస్తానురా. అంత లేదమ్మా, అసలు నువ్వు ఇక్కడి నుంచి వెళితే కదా తిరిగి రావటానికి. తమ్ముడు తాపండ్రా, రండ్రా. ఆ రెండు శవాల్ని బస్సు వెనక టైర్ల కింద పడుకోబెట్టు. ఇక్కడున్న పోలీసులందరినీ చంపేస్తాను సార్. వాళ్ళు మంచి వాళ్ళు కాదు సార్. మా నాన్న దేశాన్ని కాపాడే సైనికుడు సార్. మా అమ్మని నాన్నని అన్యాయంగా చంపేశారు సార్ ఈ పోలీసులు. అసలు పోలీసు అని కూడా బతకూడదు సార్, బతకూడదు. నాకు తుపాకీ ఇప్పించండి సార్, ఇప్పించండి, ఇప్పించండి. ఆర్డర్, ఆర్డర్. ద జడ్జిమెంట్ ఈస్ రిజర్వ్డ్. కోర్ట్ ఈస్ అడ్జర్న్డ్. ఏ తలబట్టేసిందా? మీరా? ఏమా బాగున్నారా? రండి కూర్చోండి. ఏరా, బోర్డర్ లో ఉండాల్సిన వాడి కోర్టులో పరిశీలన అయ్యావు. ఎంతసేపు అయింది వచ్చి? ఈ కేసు హియరింగ్ స్టార్ట్ అయ్యేసరికి వచ్చావున్నయ్యా. ఇంతకీ ఆ అబ్బాయికి ఏం శిక్ష పడొచ్చు? ఏముందమ్మా, మైనర్ కాబట్టి కొన్నాళ్ళ పాటు రీఫార్మ్ స్కూల్ పంపించాల్సి ఉంటుంది. ఆ శిక్ష వేసేసి చేతులు దులిపేసుకుంటారు అంతేగా. నేరం చేసిన వాడికి శిక్ష వేయటం చేతులు దులుపుకోవడం ఎలా అవుతుందిరా? వాడు చేసింది తప్పు కాదని నీ అంతరాత్మకు తెలియదా? మన దృష్టిలో తప్పు కాకపోయినా చట్టం దృష్టిలో నేరం, దానికి శిక్ష వేయక తప్పదు. అసలు శిక్ష అనేది ఎందుకురా? మనిషిలో పరివర్తన తేవటానికి. మీరు వేసే శిక్ష వాడిని తప్పు తెలుసుకొనివ్వదు, తప్పుదారులకు మళ్ళిస్తుంది. ఏంటో అనేది? ఆ పసి మనసులో ఎంత ఆవేదన ఆవేశం ఉన్నాయో చూసావు కదా. శిక్షాకాలంలో అవి వాడితో పాటే పెరుగుతాయి తప్ప తరగవు. సమాజం మీద కక్షతో, వ్యవస్థ మీద హేట్రెడ్తో ఓ రెబల్గా సొసైటీలోకి వస్తాడు. దగ్గరకు తీసుకుని ఆదరించేవాళ్ళు లేక మరో క్రిమినల్గా తయారవుతాడు. ఇంతకీ నువ్వు అనేది ఏమిట్రా? మా కన్న కొడుకు ఎలాగూ పోయాడు, వాడిని మేం పెంచుకుంటాం. ఎస్, వీ వాంట్ టు అడాప్ట్ హిమ్. ఐ అప్రిషియేట్ యువర్ హ్యుమానిటీ మేజర్ భార్గవ్, బట్ చట్టానికి విచారణ చేయటంలోనూ శిక్ష విధించటంలోనే కాదు, ఆ శిక్షను అమలు చేయటంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. శిక్షాకాలం పూర్తి కాకుండా అతన్ని మీకు హ్యాండ్ ఓవర్ చేయటం కష్టం అవుతుంది. ఇంతకీ ఆ కుర్రాడి మీద మీకు ఎందుకంత ఇంట్రెస్ట్? అతను ఓ సిన్సియర్ మిలిటరీ మ్యాన్ కొడుకు సార్. అంటే ఆ చనిపోయిన అతను హీ వాజ్ మై సబార్డినేట్ సార్. ఓ ఐ సీ. ఓకే, ఐ విల్ డూ వన్ థింగ్. ప్రస్తుతానికి ప్రొసీజర్ ప్రకారం అతన్ని రిఫార్మ్ స్కూల్కి పంపిద్దాం. ఈలోగా గవర్నమెంట్కి, లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్కి స్పెషల్ పర్మిషన్ కోసం అప్లై చేసి వాళ్ళని ఒప్పిస్తాను. ఆ తర్వాత అతన్ని మీరు తీసుకెళ్ళదు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. వస్తాను సార్. మంచిది. మేజర్ గారు, ఆ కుర్రాన్ని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఏ డిపార్ట్మెంట్ అయితే అధికార దుర్వినియోగం చేసి ఓ నేరస్తుని తయారు చేసిందో అదే డిపార్ట్మెంట్లో చేరుస్తాను. I will make him an honest police officer. ఏంట్రా, ఏంటి మీదకి వస్తున్నావు? ఏమన్నావురా? సిగ్నల్ పడకుండా ఎందుకు వెళ్ళావు? నన్ను నువ్వు ఏమన్నావు? బుద్ధి ఉందా లేదా అన్నాను. ఓహో, అతని హాస్పిటల్కి తీసుకెళ్ళండి. డ్రాప్ ది నైఫ్. కత్తి కింద పడై. ఆగో, ముందుకొస్తే దీన్ని చంపేస్తా. చంపే. చంపితే ఏమవుతుంది? నిన్ను చంపడం నాకు ఇంకా తేలికవుతుంది. కమ్ ఆన్, చంపే. ఆలోచిస్తావే కిల్లర్. నేనెవర్ని? మీరు? అదే నేనెవర్ని? మినిస్టర్ అప్పలనాయుడు గారు సార్. మరి వాడేవాడు? మీ అబ్బాయి గారు సార్. అంటే అది తెలిసేవాడిని లోపలేసావా? ఎఫ్ఐఆర్ ఎక్కడ్రా? నువ్వే నా రైటర్వి? అవును సార్. నీకెన్ని గుండెలుంటే మా వాడి మీద ఎఫ్ఐఆర్ రాస్తారా? नी अब्बा नाकिस्तारा इल्लु असल ना कोडुकुनि अरेस्ट चेसिंदि एसीपी सूर्य गारु अंटुन्नाना तू नी अब्बा सिग्गु लेदुरा आडंगी नायला तन्नुलु दिनोस्तारा ना कड़पुन चेडबुट्टावु कदरा वेल्लो कालो गोचो రేయ్ అసలే అడ్డదారులు అసెంబ్లీకి వెళ్ళినోడిని నాకు సంబంధించిన విషయంలో ఎవడన్నా అడ్డొచ్చాడో అడ్డంగా నరికేస్తా ఆ విషయం ఏసీపీ గడికి చెప్పు ఒక్కడు చాలు 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 దేశమాత నుదుటి గీతమార్చేందుకు ఒక్కడు చాలు తిరుగులేని కొత్త రాత రాసేందుకు ఒక్కడు చాలు ఒక్కడు చాలు ఒక్కడు చాలు ఒక్కడు 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 చాలు ఒక్కడు చాలు ఒక్కడు చాలు ఒక్కడు చాలు ఒక్కడు చాలు ఆ ఒక్కడు నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి ప్రతి ఒక్కడు నీతో రావాలి నీతో నీతో కావాలి ఆ ఒక్కడు నువ్వే కావాలి నువ్వే నువ్వే కావాలి ప్రతి ఒక్కడు నీతో రావాలి నీతో నీతో కావాలి కమిషనర్ హియర్ ఏంటి ఏ పోలీస్ స్టేషన్ లోను ఫోన్ ఎత్తడం లేదా ఏమయ్యారు వీళ్ళంతా యూనిఫామ్ తీసేసి పోలీస్ స్టేషన్ మూసేసి బజార్ పడతారా మీరు పోలీసులు అనుకుంటున్నారా గొండాలు అనుకుంటున్నారా విలువలేని యూనిఫామ్స్ ఒంటి మీద ఉంటే ఊపిరాడడం లేదని తీసేసాం సార్ పందులు పందికుక్కులు స్టేషన్లోకి వచ్చేస్తుంటే వాటిని ఆపే శక్తి లేక తాళాలు వేసేసాం సార్ మిస్టర్ సూర్య పోలీస్ వ్యవస్థ లాంటి ఎమర్జెన్సీ సర్వీసుల్లో ఇలా సమ్మెలు చేయడం నిషేధం అదే ఎందుకని సార్ గవర్నమెంట్ డాక్టర్స్ నర్సెస్ పోస్టల్ డిపార్ట్మెంట్ కూడా ఎమర్జెన్సీ సర్వీసులే వాళ్ళు హక్కుల కోసం స్ట్రైక్ చేయడం లేదా ఆఖరికి మాకు ఓ గుర్తింపు రిజర్వేషన్లు కావాలని కొజ్జాలు కూడా స్ట్రైక్ చేస్తున్నారు వాళ్ళకున్నపాటి విలువ గౌరవం కూడా మాకు లేవా సార్ మిస్టర్ సూర్య యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ మీరు ఇలా చేయడం వల్ల కామన్ పీపుల్ ఎంత సఫర్ అవుతారో ఆలోచించారా పోలీస్ అనేవాడు కూడా ఓ కామన్ మ్యాన్ అనేది మర్చిపోకండి సార్ ఇంతకీ మీకు ఏం అన్యాయం జరిగిందయ్యా సార్ ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ తన డ్యూటీని సక్రమంగా చేసినందుకు ఒక లుచ్చా వెధవ కత్తితో పొడిచి చంపబోయాడు వాడిని అరెస్ట్ చేస్తే వాడి బాబేవడో మినిస్టర్ అప్పలనాయుడంట వాడొచ్చి మన ఊపిరితో సమానమైన ఎఫ్ఐఆర్ని వాడు మందు కొట్టి మూతి తుడుచుకునే ముండకొంగు నలిపినట్టు నలిపి పారేసి అది రాసిన రైటర్ని డ్యూటీలో ఉన్న ఎస్ఐని సెంట్రీని కొట్టి దమ్ముంటే నా కొడుకు మీద చెయ్యేసి చూడంట్రా అడ్డొచ్చిన వాడిని అడ్డంగా నరుకుతానని ఛాలెంజ్ చేసి మరి వాడు కొడుకుని తీసుకెళ్లిపోయాడు సార్ ఇలా ప్రతి అడ్డమైన వాడు వచ్చి దౌర్జన్యంగా ఖైదీల్ని తీసుకుపోతుంటే ఇంకెందుకు సార్ మాకు వాచ్మ్యాన్ ఉద్యోగాలు బ్లాక్లో టికెట్ అమ్ముకునే వాడిని లాకప్లో పెడితే మున్సిపల్ చైర్మన్ ఫోన్ ఓ రౌడీ వెధవను అరెస్ట్ చేస్తే ఎమ్మెల్యే ఫోన్ ఓ రేపిస్ట్ని అరెస్ట్ చేస్తే మినిస్టర్ ఫోను అందరికీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కానీ మా పోలీస్ వాళ్ళకి మాత్రం రూలింగ్లో ఉన్నవాడి మాట వినడం ఒక్కటే రూలు కాదని ఎదురు తిరిగితే సస్పెన్షన్లు లేదా ట్రాన్స్ఫర్లు కాకి బట్టలు వాళ్ళింటి కర్టెన్స్ అనుకునే ఇలాంటి మినిస్టర్స్ని గుడ్డలోడు తీసి నడి రోడ్డు మీద నడిపించాలి సార్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ మిస్టర్ సూర్య కంట్రోల్ చేసుకోవడానికి ఇది ఆవేశం కాదు సార్ ఆవేదన ఒక పొలిటీషియన్ కారిడోర్ తీయడానికి పోలీస్ కావాలి వాడు చేసిన తప్పుడు పని వల్ల కడుపు మండిన అన్నల బుల్లెట్లకు అడ్డుగా పోలీస్ కావాలి ఆఖరికి వాళ్ళ పెళ్ళాల బ్యూటీ పార్లర్కి వెళుతుంటే తోడుగా పోలీస్ కావాలి ఇలాగే కంటిన్యూ అయితే పోలీస్ అనేవాడు పొలిటీషియన్స్ పెంచుకునే వింత జంతువు అనుకుంటారు సార్ ప్రజలు సార్ ఈ దేశంలో హిందువులకో న్యాయం ముస్లింలకో న్యాయం సిక్కులకో న్యాయం ఉన్నట్టే పొలిటీషియన్స్కో న్యాయం రౌడీలకో న్యాయం పబ్లిక్కో న్యాయం ఉండేలా రూల్ ఒకటి తీసుకురండి సార్ లేకపోతే మా డ్యూటీ ఏంటో మేమేం చేయాలో మాకే అర్థం కావడం లేదు రాజకీయం రౌడీజం షేకెన్స్ ఇచ్చుకుని మమ్మల్ని దద్దమలు చేస్తున్నాయి మీరేమో రూల్స్ రెగ్యులేషన్స్ అంటూ మా నోళ్లు చేతులు కట్టేస్తున్నారు అందుకే ఏ రాజకీయ నాయకుడు లా అండ్ ఆర్డర్లో జోక్యం చేసుకోకూడదని ఈ నిరసన అంతేకాదు చట్టాన్ని అవమానించి పోలీసుల్ని కొట్టివెళ్ళిన మినిస్టర్ తన కొడుకుని తనే స్వయంగా తీసుకొచ్చి మాకు అప్పగించాలి. మా వాళ్ళని కొట్టినందుకు అతను మా అందరికీ క్షమాపణ చెప్పాలి. అతను మంత్రియా? తప్పు చేసింది మంత్రైనా మంత్రసానైనా ఒకటే సార్. అయితే మీ నిర్ణయంలో మార్పు లేదా? సారీ సార్. సారీయా? నేనెందుకు చెప్పాలి సారీ? అయినా అంత టెన్షన్ పడతారు ఎందుకు? రెండు రోజులు కడుపులు మారితే వాళ్ళే దిగి వస్తారు. వాళ్ళ పరిస్థితి చూస్తే అలా లేదండి, చాలా పట్టుదలగా ఉన్నారు. మరీ అంత నెత్తికెక్తే వాళ్ళని పీకి పారేసి కాస్త ఒడ్డు పొడుగున్న వాళ్ళని వేసుకుంటాం అంతేగా. ఏంటయ్య అప్పలనాయుడు, పోలీసులు అంటే పొలాల్లో పనిచేసే కూలీలు అనుకుంటున్నావా? ఈ ఊరోడు పనిలోకి రాకపోతే పొరుగు నుంచి లారీలో తెచ్చుకోవడానికి వాళ్ళకి వీళ్ళకి పెద్ద తేడా ఉందండి. ఆపోయా, మినిస్టర్ తర్వాత కాస్త డిగ్నిటీ మెయింటైన్ చేయొద్దు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసుల మీద గుండెలా దౌర్జన్యం చేస్తావా ఏంటండి? పోలీసులను ఎప్పుడు ఎవడో తిట్టలేదా కొట్టలేదా? అదేదో పెద్ద పాపమైనట్టు, అదే నేను మాత్రమే చేసినట్టు మాట్లాడతారేంటి? ఇదిగో ఊరికే నోరు పారేసుకోకుండా నేను చెప్పేది విను. ఈ రోజు వైజాగ్ సిటీ వరకు ఉన్న ఈ స్ట్రైక్ రేపు స్టేట్ అంతా పాకిందనుకో, అప్పుడు మొత్తం ప్రభుత్వానికి ఎసరు వస్తుంది. ఆ పరిస్థితి కనుక వస్తే నిన్ను పార్టీ నుంచి ఏ గమ్మకును పీకినట్టు పీకి పారేస్తారు. అప్పుడుగా నేను ఎందుకు చెప్పాను నీకు అర్థం కాదు. అప్పలనాయుడు గారు, ప్రెసిడెంట్ గారు చెప్పింది కరెక్ట్. గోటితో పోయేదాన్ని గొడ్డల దాకా తెచ్చుకోవడం దేనికి చెప్పండి? అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? హలో, మా ఈ నిరసన పబ్లిసిటీ కోసం కాదు, మా ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడం కోసమని మీకు ముందే చెప్పాను. మళ్ళీ ఎందుకు వచ్చారు? మినిస్టర్ గారు రమ్మంటే రాకుండా ఎలా ఉండగలం సార్? మినిస్టరా? ఏ మినిస్టర్? అప్పలనాయుడు గారా సార్? అదిగో అప్పలనాయుడు గారు వచ్చేసారు, పదండి. నా కొడక, ఏమనుకుంటున్నారా? నువ్వేమన్నా పెద్ద రౌడీవా? నా పరువు తీసేసావు కదరా, నా కడుపును చెడబుట్టావు కదా. పోలీసులు అంటే ఎవరు అనుకుంటున్నారా? వాళ్ళు మనల్ని కాపాడేవాళ్ళరా? వాళ్ళనే అవమానిస్తావా? వెళ్ళరా, వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగు, వెళ్ళవు. వీడు చేసిన వెధవ పని తెలియక కన్న తండ్రిగా తొందరపడి వీడిని తీసుకెళ్ళాను. నిజం తెలిసాక ఓ బాధ్యత గల మంత్రిగా జరిగిన దానికి సారీ చెప్పి వీడిని మీకు అప్పగిస్తున్నాను. నన్ను క్షమించండి. చాలా థ్యాంక్స్ అండి. ఇంకా మీరు కెమెరాలు ఆపండి. మినిస్టర్ గారు మిమ్మల్ని పిలిపించిన కార్యక్రమం అయిపోయింది, మీరంతా బయలుదేరచ్చు ప్లీజ్. పిలవగానే వచ్చినందుకు మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఏంటయ్యా ఇది? ఎందుకు డోర్ మూసావు? ఏ సెక్యూరిటీ, అలా చూస్తూ నిలబడతాండి ఏంటయ్యా ఇది? మీరు చెప్పింది చేశానుగా. నా కొడుకుని మీకు అప్పగించాను, మీ అందరికీ సారీ చెప్పాను, ఇంకా ఏంటి? చేసిన ప్రతి తప్పుకి సారీ అంటే శిక్ష అయితే లా బుక్లన్నీ పాకెట్లో పెట్టుకునే డైరీ సైజుకి పడిపోతాయి. ఇంతకీ ఏంటయ్యా నువ్వు అనేది? మీరు మా వాళ్ళకి ఇచ్చినవి తీసుకెళ్ళిపోండి, ఒకళ్ళిచ్చిన ఉంచుకోవడం మాకు అలవాట్లేదు. నేనా? నేనేమిచ్చాను? మరి అంత మతిమరుపు అయితే ఎలా సార్? ఏంటిది? మీరు మా ఎస్ఐకి చెప్పుతో ఇచ్చారు, అతని తరఫున నేను మీకు షూతో ఇస్తున్నాను. ఎంత ధైర్యంరా నీకు? నన్నే కొడతావా? నీ ఎంత చూస్తాను, ప్రాణాలు తీస్తాను. ఏయ్ డిఐజీ, కమిషనర్ ఎక్కడా మీరు? ఇది మా రైటర్కి ఇచ్చింది, ఇది మా సెంట్రీకి ఇచ్చింది, ఇక ఒకటే ఒకటి మిగిలి ఉంది. ఇంకోట ఏంటది? ఈ ఎఫ్ఐఆర్ నిన్ను అడిగినందుకు. ఇక మీరు వెళ్ళరండి. డ్రైవర్, వాడిని తీసుకెళ్లి లాకప్లో పెట్టండి. ఇక మీరందరూ డ్యూటీలో జాయిన్ అవ్వచ్చు. హలో, ఎక్స్క్యూజ్ మీ, స్మోక్ చేస్తూ డ్రైవింగ్ చేయడం అపాయకరం. సారీ సార్. స్మోక్ చేస్తూ వాకింగ్ చేయడం సురక్షితం. అబ్బో సూపరం తాపేశ్వరం కాజా అదిరింది మరి నాయన నాకు ఇచ్చేస్తే వెళ్ళిపోతా ఏంటి ఇచ్చేది నా పంతనానికి పేమెంట్ ఏంటి అర్థం కాలేదా ఆడాళ్ళలో నువ్వు ఎలాగో మగాళ్ళలో నేను అలా అన్నమాట ఇచ్చే 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 దొంగ సచ్చినోడా నాటకాలు ఆడుతున్నావా మర్యాదగా నా డబ్బులు ఇచ్చే ఓయ్ సీను మార్చద్దు ఇప్పుడు నువ్వు నన్ను రమ్మన్నావా నేను నిన్ను రమ్మన్నానా నేనే రమ్మన్నాను లోపలికి వచ్చి నేనేమన్నాను ఎంత అన్నావు నువ్వేమన్నావు 100 అన్నాను కదా అంటే నా పర్సనాలిటీకి నువ్వు కట్టిన రేటు 100 అన్నమాట అదే నేను అడిగాను ఇచ్చే 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 అమ్మా ఏంట్రా ఓవర్ చేస్తున్నావు మర్యాదగా నా 100 నాకు ఇవ్వు లేకపోతే నా లంగా బొందికి నేను ఊరేసి చంపేస్తాను హెల్ప్ హెల్ప్ కచ్చారు పడితే చంపేస్తానంటుంది ఈ అన్యాయాన్ని ఎదుర్కొన్న నాదుడే లేడా అరకు ఏదో మొగుడికి తెలియకుండా వారానికోసారి ఇక్కడికి వచ్చి గుట్టుగా బిజినెస్ చేసుకుంటున్నాను నీకు దండం పెడతాను నన్ను అలర్పాలు చేయమాక నువ్వేమి ఇవ్వక్కర్లేదు వెళ్ళిపో మంది హైటెక్ బ్రెయిన్ నీ పేరు గంటా గంగారత్నం మీ ఆయన పేరు గంటా గురునాథం ఆడు ఎలక్ట్రిసిటీ బోర్డులో పనిచేస్తున్నాడు డోర్ నెంబర్ 14/14 లింకు రోడ్డు ఫిట్టింగులు పేట విజయవాడ 2 ఇది నీ అడ్రస్ నేను మంచోని గనక కమిట్ అయిన 100తో అడ్జస్ట్ అయిపోతున్నాను ఆలస్యమైంది అనుకో అది డబుల్ అయిపోద్ది ఇచ్చే 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 జారద్దు నోటు చేతిలో పెట్టు థ్యాంక్స్ దున్నపోతులా ఉన్నావు ఆడదాన్ని ఉసిరి పోసుకుంటున్నావు ఎయిడ్స్ వచ్చి చస్తావు సారీ నో ఛాన్స్ హెల్మెట్ లేకుండా నేను యుద్ధానికి వెళ్ళను ఎత్ర నారీ వర్ధంతి తత్ర జీవనం సుఖాస్మనం అంటే అంటే నాకేం తెలుసు ఎప్పుడో విన్నాను ఇప్పుడు అనాలనిపించింది అన్నాను వస్తాను మొత్తానికి స్వర్ణాంధ్రప్రదేశ్ పర్యటన ఒక రౌండ్ పూర్తయ్యి రెండో రౌండ్ లో పట్టామన్నమాట ఏంట్రా నీలో నువ్వే కొనుక్కుంటున్నావు అబ్బే ఏం లేదు గురు నువ్వు సర్వీస్ లో చేరిన తర్వాత నీ అండర్లో నేను హైదరాబాద్ నుండి బందర్లో పడి తిరిగిన జిల్లా తిరగకుండా తిరిగి 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 హైదరాబాద్ చేరుకుంటున్నాం కదా దాని గురించి నవ్వు నవ్వుతావు ఎందుకు నవ్వు చిన్నప్పుడు ఎవడో ఒక సన్నాసి నా చేయి చూసి లోక సంచారం అవుతావు అన్నాడు దాంతో నేను ఏ విమానం పైలట్లో షిప్ కెప్టెన్ అవుతాననుకున్నాను కానీ ఇలా నీతో పాటు తిరుగుతూ రాష్ట్రమంతా సర్వే చేస్తానుకోలేదు ఏడ్చావులే నిజంగానే ఏడ్చినట్టుంది డ్రెస్ కిందకు 30 ఏళ్ళు వచ్చినా ఇంకా పెళ్లి కాలేదంటే తెలిసిన వాళ్ళందరూ నన్ను ఆర్ట్ అయిపోయామనుకుంటారు తెలుసా అయితే ఓ మంచి అమ్మాయిని చూసి చేసుకోవచ్చుగా చేసుకోవచ్చు ఎందుకు చేసుకోకూడదు కానీ అవకాశం ఏది ఫస్ట్ బందర్ బస్ స్టాప్ లో అమ్మాయిని చూసి ముచ్చటపడి పేరు అడుగుదాం అనుకున్నా అడిగే లోపల ఆదిలాబాద్ ట్రాన్స్ఫర్ చేశారు అక్కడ ఇంకో సుందరి కనిపించింది పేరడిగా ఆ అమ్మాయి పెద విప్పే లోపల ప్రకాశం జిల్లా పంపించారు ఒంగోలులో ఇంకో అమ్మాయి కనిపించింది పేరు చెప్పింది ట్రాఫిక్ లో వినబడలా అనే లోపు విజయవాడ తన్నారు ఇలా నిలకడ లేకుండా నీతో పాటు తిరుగుతూ ఉంటే లవ్ ఎక్కడా మ్యారేజ్ ఎక్కడా నా బొంద అంత ఇబ్బందిగా ఉంటే నాతో పాటు ఎడవడం ఎందుకు మంచి ఉద్యోగం ఇప్పిస్తాను హాయిగా పెళ్లి చేసుకుని సెటిల్ అవ్వు అంటావు అంతేగా జీవితాంతం ఒంటరిగా అయినా గడిపేస్తాను కానీ మీ ఫ్రెండ్షిప్ మాత్రం దూరం చేసుకుని ఏసీపీ గారు ఇది కొంచెం ఓవర్ అయినట్టుంది ఓవర్ అయిందా ఐసీ అయితే ఆపేస్తాను ఈ టికెట్ ఎవరు బాబు బాబు కాదు పాప ఈ టికెట్ తెలదు ఏ నా టికెట్ కి ఎంత తక్కువ రేట్ తక్కువ ఇది సూపర్ ఫాస్ట్ ట్రైన్ నువ్వు ఎక్కాల్సింది మామూలు ట్రైన్ సికింద్రాబాద్ లో దిగి పీటీ కట్టించుకుని మీ ఊరెళ్ళు ఏ ఈ ట్రైన్ భువనగిరి వెళ్ళదా వెళ్తుంది కానీ ఆగదు ఆగదా ఎందుకు ఆగదు ముందు కరీంనగర్ లో ఆగింది తర్వాత సికింద్రాబాద్ లో ఆగుతుంది మధ్యలో ఉన్న భువనగిరిలో ఎందుకు ఆగదు ఏంటి లాజిక్కా మీ ఊరికి ఈ ట్రైన్ ఆగేంత బిల్డప్ లేదు గానీ ఎక్కువ మాట్లాడకుండా సికింద్రాబాద్ లో దిగిపో ఏంటయ్యా అమాయకురాల్లా కనిపిస్తున్నానని దబాయిస్తున్నావా టికెట్ ఇచ్చినప్పుడు రైలు ఎందుకు ఆపరు ఈ రైలు మా ఊళ్ళో ఆగాల్సిందే ఆపి తీరాల్సిందే అమ్మాయి ఆడపిల్లవని ఊరుకుంటుంటే తెగరెచ్చిపోతున్నావు ఇంకా ఎక్స్ట్రా చేసావంటే సికింద్రాబాద్ దాకా ఎక్సెస్ ఫేర్ రాసి ఫైల్ కూడా కట్టిస్తా జాగ్రత్త ఏంటమ్మా నేనేమన్నానని ఊరుకో తల్లి ఊరుకో ఊరుకో నువ్వేం కట్టగర్లేదులే ఏంటిది కట్ట కాదు పుస్తే పుస్తా ఒక పుస్తంటే 2 జీవితాల బంధం ఈ తాళి పట్టుతోనే నా స్నేహితురాలు పెళ్లి ముడిపడి ఉంది నేను టైంకి భువనగిరి చేరకపోతే ఆ పెళ్లి ఆగిపోతుంది నేను తాళిపట్టు తీసుకెళ్తున్నానంటే వాళ్ళదెంత పేద కుటుంబమో ఆలోచించండి అది అసలు అభిమానం గల పిల్ల అలాంటి దాన్ని పెళ్లి ఆగిపోతే ఆత్మహత్య చేసుకుంటుంది ఆ పాప మీకు నాకు చుట్టుకుంటుంది అందుకే చెప్తున్నాను దండాలమ్మ కాదు రంబమ్మ ఆ పోని రంబమ్మ ఆ చైన్ లాగినా ఉద్యోగం పోగొట్టుకునే దమ్ము నాకు లేదు గాని గార్డుతో మాట్లాడి మీ ఊళ్ళో ట్రైన్ స్లోగా వెళ్ళేలా చేస్తాను రన్నింగ్ లో దిగలవా ఓ స్టేషన్ వచ్చేసింది జాగ్రత్తగా దిగమ్మా దిగ్గానే నీ సామాన్లు కింద పడేస్తాం ఏయ్ అసలు నీకు బుద్ధుందా రన్నింగ్ లో ట్రైన్ ఎక్కుతాం పొరపాటున స్లిప్ అయితే ఏంటి గురు సహాయం చేస్తే సైరన్ లారుస్తుంది నీకు అసలు బుద్ధుందా ఇక్కడ బండి ఆగదని తెలిసి ఆ తీసికడి కాళ్ళు గడ్డలు పట్టుకొని బతిలాడి బండి స్లో చేయించుకొని దిగితే నేను పట్ట శ్రమంతా వృధా చేసి నన్ను మళ్ళీ లోపలికి లాగేసి రక్షించినట్టు పోజు కొట్టి పైగా లెక్చర్లు ఇస్తావా ఆ కథ అట్టం తిరిగిందే ఇదిగో ఈ తాళి పొట్టు నా స్నేహితురాలి పెళ్లి టైం కందించడానికి రన్నింగ్ ట్రైన్ లోంచి దిగాను నువ్వు నన్ను మళ్ళీ ట్రైన్ లోకి లాగేసావు చూడు ఈ తాళి ముహూర్తానికి అందకపోయినా అక్కడ కట్టిన తోరణాలు ఎండిపోయినా వేసిన అప్పడాలు మెత్తబడిపోయినా సికింద్రాబాద్ స్టేషన్ లో దిగిన వెంటనే మా బావ కబురు పెట్టి మీ సంగతి తెలుస్తాను తిరగేసి కొట్టి తిరుపతి చూపిస్తాడు గురు మనం హైదరాబాద్ చేరక ముందే ట్రాన్స్ఫర్ చేయించేలా ఉంది అమ్మా మీ బావ ఏమైనా రాజకీయ నాయకుడా కాదు స్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్ ఏసీపీ సూర్య ఏసీపీ సూర్య నీ బావ ఏ చెవుడా కాస్త సౌండ్ ప్రాబ్లం తను వినుంటాడు ఇంతకీ నీ బావ ఎవరో నీకు తెలుసా తల్లి ఇంకేమైనా మెంటలా నువ్వేటైపోతే నాకేంటి ఇదిగో పాయింట్ వచ్చేస్తున్నాను నువ్వేం చేస్తావో నాకు తెలీదు ముహూర్తం సరిగా 10:30కి ఈలోగా ప్లాట్ఫామ్ లో పడిపోయిన నా సామాన్తో సహా నేను భువనగిరి పెళ్లి వారింట్లో ఉండాలి ఒకవేళ అలా జరగలేదనుకో చెప్పారుగా మా సూర్యంబాబు గురించి ఆ తర్వాత నీ ఇష్టం జురాసిక్ పార్క్ లో చిన్న డైనోసార్ లాగా ఏంటా లుక్కు వెళ్ళి డిక్కీలో సామాన్లు తీసుకురా పర్వాలేదు ఉంచుకో డిక్కితి ఏంటో ఇంత ఆలస్యంగా వచ్చా సారీనే అది సరిగాని అతను ఎవరే వీడా వాడ అసిస్టెంట్ మరి అతను వాడా మన బాడీ గార్డ్ అవును పెళ్ళికూతురేది లోపల మేకప్ అవుతుంది నీ మీద చాలా కోపంగా ఉంది కనీసం 2 రోజుల ముందైనా వస్తావని ఎక్స్పెక్ట్ చేసింది దాని కోపం పోగొట్టడానికి నా దగ్గర ఓ మంత్రం ఉందిలే ఈ ప్రెజెంటేషన్ చూడగానే అది ఐస్ అయిపోతుంది రండి దాని దగ్గరికి వెళ్దాం హాయ్ అంకల్ నమస్తే సార్ వెల్కమ్ సార్ మీకు వైజాగ్ కార్డు పంపించారు సార్ పర్సనల్గా చెబుదామని ఫోన్ కూడా చేశాను మీకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందని చెప్పారు అక్కడ హెడ్ క్వార్టర్స్ కూడా కార్డు పంపించాను మీకు అందుతుందో లేదో వస్తారు రారోడని నాకు టెన్షన్ ఫీల్ అయ్యాను సార్ నాకు ఇన్ఫర్మేషన్ అందింది అందుకే వచ్చాను చాలా సంతోషం సార్ మీరు రండి సార్ గోమతి ఏంటి అతని బాడీ గార్డ్ అంకుల్ ఏమో అంత రెస్పెక్ట్ ఇచ్చి హడావుడ్ చేస్తున్నారు ఉండవే అసలే మతిపోయి నేను ఏడుస్తుంటాను హలో ఏంటి జురాసిక్ పార్క్ లో పెద్ద డైనోసార్ లా మొహం పెట్టావు షాక్ అయ్యావా అప్పుడే ఏమైంది ఇంకా ముందుంది ఇదిగో నీ బ్యాగ్ ఇదిగో నీ పెట్టి నీకెప్పుడూ చెప్తుండేవాడిని మా పోలీసులో హీరో మా డిపార్ట్మెంట్ కి గర్వకారణమని అంటే ఏసీపీ సూర్య అవునమ్మా నైస్ మీటింగ్ సార్ ఐ యామ్ సో థ్రిల్డ్ సార్ నా భార్య సార్ నమస్తే జీ నమస్తే అమ్మా మా అల్లుడు సార్ గ్లాడ్ టు మీట్ యు సార్ వాళ్ళ ఫాదర్ సార్ ఏసీపీ సూర్యన్ సార్ హలో సార్ ఏవే రమ్మా ఇలా రావే ఏ నిన్నే పిలుస్తుందే దూరం ఉండండి హలో కాలింగ్ గో గో సార్ సార్ రాంబా అని నా క్లోజ్ ఫ్రెండ్ సార్ ఏసీపీ సూర్య గారే బావకి మరదల్ని కొత్తగా పరిచయం చేస్తున్నారేంటి మరదలా ఓహో ఇది పెళ్లి మండపం కాదు పెళ్లి కూతుళ్ళ ఫ్యాక్టరీ ఇండియాలో ఉండే పెళ్లి కూతుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు ఇక్కడే ఇప్పుడే ఏదో ఒక అమ్మాయిని సెటప్ చేసుకుంటారు లేత క్యాబేజీ లాంటి కాలేజీ పిల్ల నన్ను చూసి నవ్విందంటే ఇక ప్రొసీడ్ అవ్వడమే హలో ఎక్స్క్యూజ్ మీ నన్ను చూసి మీరు నవ్వారంటే డెఫినెట్ గా నేను మీకు నచ్చుండాలి ఏమై కరెక్ట్ ఆహా ఇంకా ఎందుకు ఆలస్యం పదని పార్క్ వెళ్దాం అమ్మో పార్క్ కా ఎందుకు ఎందుకేమిటి మనసు విప్పి మాట్లాడుకోవడానికి అమ్మో వద్దండి మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం మీరు నన్ను పార్కుకు తీసుకువెళ్తారు అక్కడున్న లవ్ జంటల్ని చూసి మనం కూడా అలా మాట్లాడుకుందామని నా భుజం మీద చేయిస్తారు ఆ తర్వాత నన్ను ఏ పదల్లోకి తీసుకెళ్తారు. అమ్మో అక్కడ ఏ తప్పో జరిగిపోతుంది. వద్దండి, మా దసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, నేను అలాంటి వాడిని కాదండి. నేను మిమ్మల్ని ఏమీ చేయను. పోనీ పార్క్ వద్దంటే మరిద్దరం కలిసి సినిమాకి వెళ్దాం. సినిమాకా? అమ్మో వద్దండి, మా దసలే సాంప్రదాయమైన కుటుంబం. ఇద్దరం సినిమాకి వెళ్ళాక న్యూస్ లావగానే లైట్లు ఆపేస్తారు. ఆ తర్వాత మీరు చిన్నగా నా భుజం మీద చేయేస్తారు. ఆ చీకట్లో లిఫ్ట్ లిప్ కిస్ చేస్తారు. ఆ తర్వాత ఏ తప్పో జరిగిపోతుంది. అమ్మో వద్దండి, మాది అసలే సాంప్రదాయమైన కుటుంబం. అయ్యయ్యో, ఆ మాటకు వస్తే మా కుటుంబంలో సాంప్రదాయమే తప్ప అసలు కుటుంబమే లేదండి. నేను చాలా జెంటిల్మెన్ని, ఎలిజిబుల్ బ్రహ్మచారిని. నేను మిమ్మల్ని ఏం చెయ్యను. మీ ఒట్టి మీద అసలు చెయ్యే వెయ్యను. ప్రామిస్. నువ్వేం చేయనప్పుడు నిత్య సినిమాకి పార్కుకి రావడం దేనికి రా? అమ్మో, సాంప్రదాయమైన కుటుంబం అంటే అర్థం ఇదా? కొంపదీసి ఎవరు చూడలేదు కదా? నేను చూశాను కదా. పడక పడక నీ కంట్లోనే పట్టానా తల్లి? నేనెవరికి చెప్పను గాని నాకు ఇన్ఫర్మేషన్ ఇస్తావా? ఏమిటది? పెళ్ళైందా? నాకా? ఛీ, నీ కాదు, ఆయనకి. ఆయనక? ఓహో, మా గురుడికా? అవును, అయ్యింది. 13 ఏళ్ల కొడుకు, 10 ఏళ్ల కూతురు. నిజమా? ఉండి ఉండుండేవారు మనం చెప్పినప్పుడు వారు పెళ్లి చేసుకుని ఉంటే. ఎందుకు కొట్టావు? ఆయనకి పెళ్ళైందని చెప్పి అనవసరంగా నన్ను టెన్షన్ పెట్టినందుకు. ఆయనకి పెళ్ళైతే నీకెందుకమ్మా టెన్షన్? అందుకు ఓం విష్ణవే స్వాహా, ఓం యజ్ఞాయ స్వాహా, ఓం కేశవాయ స్వాహా, ఓం నారాయణాయ స్వాహా, ఓం మాధవాయ స్వాహా. ఎందుకే అలా ఉన్నావు? కష్టాలు వచ్చేసాయి. ఎవరికి? ఇంకెవరికి? మా నాన్నకి. ఎందుకు? నాకు పెళ్లి మూడు వచ్చేసింది. కుదిరే కుదిరే ఈ నిమిషం, నాజుకులన్నీ నాకు వశం. అందాల దేశం ఓ ఇంకెందుకోసం, నువ్వు ఏలేదుకే ఉంది కౌగిళ్ళ కైలాసం. నిబ్బరమైన నీ ఒంట్లో శుభ్రమైన అందాలు అబ్బో అమ్మో అని పేస్తా. కైలాసం చంపకమాల సావాసం ఉత్సాహంగా సాగించు మట్టే భల్ల ఆవేశం సాతులం నా ఉద్రేకం చూపించేసి పాలించు నువ్వు ఎన్నో దాచుకొని కొన్నే ఇచ్చుకొని కన్నే కప్పి వెళ్ళతే కోసం నువ్వు ఏనేందుకే ఉంది కౌగిళ్ళ కైలాసం నైట్ రెస్ట్ తీసుకొని ఉదయాన్నే వెళ్తే బాగుండేది. లేదండి, రేపు మార్నింగ్ డ్యూటీలో జాయిన్ అవ్వాలి. సార్, నేను మీకు చెప్పేంతటి వాణ్ణి కాదు, కానీ మీరు వెళ్ళేది హైదరాబాద్. అక్కడ ధనరాజ్ గాడు పరమ కిరాతకుడు. మీరు వాడి విషయంలో కాస్త ఎలర్ట్‌గా ఉండటం మంచిది సార్. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ మై సెల్ఫ్ ఎనీవే. థాంక్యూ, బై బై. మంచిది సార్, సీ యు. నమస్తే సార్. టాటా, సీరియో. రై, షట్ అప్. బై. ఎకో. yes yes వెళ్ళొస్తాను సార్. ఉంటా. గో గో. అంకుల్, అసలు ధనరాజ్ అంటే ఎవరు? వాడు అంత డేంజరస్ ఫెలోనా? అన్నా, నా అన్నా, we are sorry sir. మా ప్రయత్నం మేము చేశాం సార్. అడ్మిట్ చేసినప్పుడు మా నాన్న కండిషన్ చాలా సీరియస్ గా ఉందండి. బతికే ఉన్నాడు. he was alive, he was not dead. am I right? yes sir. but now eternal sleep, శాశ్వత నిద్ర. ఇక లేవాడు. బాబు అని నన్ను పిలవాడు. చంపేశారు. అదే నువ్వు నేను చంపితే ఎంక్వైరీలు, కమిషన్లు, ఐపీసీ సెక్షన్లు వేటాడతారు. బట్ వీళ్ళు ఫుల్ లైటింగ్లో నీట్గా డ్రెస్అప్ అయి స్టెరిలైజర్ వెపన్స్తో పండగలప్పుడు పెంచుకున్న వాడే పొట్టేళ్ళను కోసినట్టుగా లైసెన్స్డ్ ప్రొఫెషనల్ కిల్లర్స్. ఊపిరున్నవాడిని మీకిస్తే ఊపిరి తీసి విసిరి పారేశారు. ఇలా నమహన. ఐ వాంట్ స్పేర్ ఎనీబడి. హి వాజ్ మై ఫాదర్. ఐఎమ్ ద జడ్జ్, ద ఓన్లీ జడ్జ్ హూ కెన్ డిసైడ్ దిస్ కేస్. ఈ ముద్దాయిలు బతికున్న వాడిని కోసి చంపినట్టుగా సాక్ష్యాధారాలతో రుజువైనందున మరణ శిక్ష విధించడమైనది. దిస్ ఈజ్ మై జడ్జ్మెంట్. యు నో, మై ఫాదర్ వాజ్ ఎ గ్రేట్ మ్యాన్. జస్ట్ 300 రూపాయలతో హైదరాబాద్ వచ్చి 300 కోట్లకు అధిపతి అయ్యాడు. ఐపీసీలో 511 సెక్షన్లు ఉంటే ఆయన మాకు 512వ సెక్షన్ నుండి నేర్పించాడు. కంట్రోల్ చేసుకోండి సార్. దేవుడు లాంటి మనిషి. ఆ దేవుడిలోనే ఐక్యమైపోయి మహానుభావుడు. అవును, మహానుభావుడు. ఆ మహానుభావుడు ఆత్మశాంతికి మనం 2 నిమిషాలు మౌనం పాటిద్దాం. ఏంటది? రేపు దీపావళి పండుగ అన్నా. మహానుభావుడు పోతే మౌనం పాటించాలి, కానీ మందులు కాల్చకూడదు. ना दुःखं एवरिकी संतोषं काकूडदु रेपु पंडग जरगकूडदु కొంపలు మునిగిపోయాయని ఫైరింగ్ ఆర్డర్స్ ఇవ్వమంటావయ్యా? అదేంటి సార్, ఎంతో మంది అన్యాయంగా బలైపోతున్నారు సార్, ఎంతో ఆస్తి నష్టం జరుగుతోంది, ఇంతకంటే కారణం ఏం కావాలి సార్? అంతేనంటావా? ఎస్ సార్. ఎంతమంది మామూలు జనం చస్తే ఒక ఎస్ఐ చావుకు సమానం అవుతుంది. ఇప్పుడు పెట్టొచ్చు కర్ఫ్యూ. బషీర్బాగ్ ఏరియాలో గత రాత్రి జరిగిన గొడవల్లో ఒక ఎస్ఐతో పాటు 20 మంది మరణించారు, కొన్ని 100 మంది గాయపడ్డారు. ఆస్తి నష్టం ₹1 కోటి వరకు ఉండొచ్చని అంచనా. గొడవలకు కారణం ఇంకా తెలియలేదు. ముందు జాగ్రత్త చర్యగా దీపావళి పండుగ నాడు బషీర్బాగ్ ఏరియా మొత్తం కర్ఫ్యూ విధించడమైనది. आगो, बिट्रो, आगिपोयावे अंटिंचु कालिकी बूटू ओंटिकी खाकी नडुमुकी बेल्टू नेत्तिन सिंहालतो रोम्मु विरुचुकु निलबडेवाडెవడో తెలీదా? పోలీస్ శవాన్ని తగలబెట్టాల్సింది ఊరి చివరనున్న శ్మశానంలో కానీ ఊరి మధ్యన కాదు. తెలుసురా, ఓ గూండా, ఓ స్మగ్లర్, ఒకప్పుడు మత కల్లోలాలు సృష్టించి ఈ సిటీని శ్మశానంగా మార్చిన #1 క్రిమినల్. ఆపరా, ఇలాంటి ఉడతరపులకి భయపడేవాడినే అయితే అసలు మీ ముందుకు వచ్చుండేవాడినే కాదు. కాకి బట్టలు కట్టి నీ ఇంట్లో పాకీ పని చేసే మా డిపార్ట్మెంట్ వాళ్ళ కోవలో నన్ను కలపకు. I'm ACP సూర్య, ఈ 3 సింహాల వెనుకున్న 4వ సింహాన్ని మైండెడ్. అయినా ఎవడ్రా వీడు? స్వతంత్ర సమర యోధుడా లేక తామరపత్రం అందుకున్న దేశభక్తుడా? ఊరి మధ్యన తగలపెట్టడానికి పాకిస్తాన్తో పోరాడి గుళ్లకు గుండెలిచ్చిన వీరులే కన్నవాళ్ల కట్టుకున్న వాళ్ళ చూపులు కూడా దక్కకుండా మంచుకొండల్లో మిగిలిపోయి ఉమ్మడి సంస్కారాల్లో పోయారా? వాళ్ళకన్నా గొప్పవాడా నీ బాబు? గుండె మీద కాల్పించుకుని జాతికి ప్రాణాలిచ్చిన గాంధీ మహాత్ముని కూడా ఊరి చివరే సంస్కరించారా? ఆఖరికి ఈ హైదరాబాద్ని కట్టించిన హైదర్ని కూడా ఊరి చివరే ఖననం చేశారా? చూడు, చచ్చినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంస్కారం కాబట్టి చెప్తున్నాను. వెంటనే ఈ శవాన్ని ఇక్కడి నుంచి తీసేయండి. సరిగ్గా మీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. తీయకపోతే అందులో అనాథ ప్రేతంలా వెళ్ళి ఎలక్ట్రిక్ క్రిమేషన్లో బూడిదైపోతాడు. గంగలో కలపడానికి అస్థికలు కూడా మిగలవు. ఆగిపోయావే? నాకు చావంటే భయం లేదురా. నీ అబ్బ మీద నీకు ప్రేముంటే, నిజంగా నువ్వు వాడికే పుట్టుంటే షూట్ చేయి. వాడితో పాటు అందరం పోదాం. కమాన్, నువ్వు షూట్ చేస్తావా? నన్ను వెలిగించమంటావా? సార్, ఒక గూండా నగరం నడిబొడ్డును శ్మశానం చేసి తన తండ్రి శవాన్ని దహనం చేయడానికి సిద్ధపడ్డాడంటే దానికి కారణం వాడికండగా మన డిపార్ట్మెంట్లో కొందరు ఉండడమే. కొడుకు చదువు కోసమో, కూతురు పెళ్లి కోసమో, భార్య సోకుల కోసమో డబ్బుకు కక్కుర్తి పడే రాస్కెల్స్ ఈ డిపార్ట్మెంట్లో ఉన్నంత వరకు ఆ ధనరాజునే కాదు సార్ ఆఖరికి ముస్లిమాన్ని కూడా మనం ఏం చేయలేము. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? ఈ డిపార్ట్మెంట్ లో నువ్వు ఒకడే సిన్సియర్ అనుకుంటున్నావా? నీకంటే సిన్సియర్లు నీకంటే గొప్పవాళ్ళు చట్టం కోసం ప్రాణాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉండగా నువ్వు ఒక్కడే పెద్ద పోటీగాళ్ళ ఫీల్ అవుతున్నావంటే దట్ షోస్ యువర్ ఇమ్మెచ్యూరిటీ. ఇక్కడ ఎవరు లంచం తీసుకుని పని చేయడం లేదు, ఎవరి కర్తవ్యం వాళ్ళు నిర్వహిస్తున్నారు. మైండ్ ఇట్ సార్. అదే నిజమైతే దీపావళి రోజున నగరమంతా పండగ జరుపుకుంటుంటే బషీర్ బాగులో మాత్రం 144 సెక్షన్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందో చెప్పగలరా సార్? రోడ్డు మీద లౌడ్ స్పీకర్ లౌడ్గా పెట్టిన న్యూసెన్స్ కేసు పెట్టే పోలీసులం ఆ ధనరాజు గాడు వాడు అబ్బశవాన్ని బ్రిడ్జ్ మీద తగలబెడుతూ ఉంటే కళ్ళుండి కూడా గుడ్డివాడలా ఎందుకు ఉండాల్సిందో చెప్పగలరా? ఆ ధనరాజు గారి ఫాదర్ని ట్రీట్ చేసిన 4 ఎమినెంట్ డాక్టర్స్ ఆ రోజు నుంచి కనిపించడం లేదు. వాళ్ళేమయ్యారో ఎవరైనా చెప్పగలరా? నిజంగా ఈ సిటీలో పోలీస్ డిపార్ట్మెంట్ మీద భయం అనేది ఉంటే పబ్లిక్గా ఒక ఎస్ఐని చంపే ధైర్యం ఎవరికి వచ్చిందో ఎలా వచ్చిందో చెప్పగలరా? చెప్పలేరు. నేను చెప్తాను. ఆ రౌడీ వెధవ తన తండ్రి చచ్చాడన్న కసితో ఎవరూ ఆనందంగా ఉండకూడదని ఎవరూ పండగ జరుపుకోకూడదని శాడిజంతో రెచ్చిపోయి అల్లర్లు సృష్టిస్తే అతని కోరిక తీర్చడం కోసం మన డిపార్ట్మెంట్లో ఉన్న వాడి చెంచాలు మీకు ఫోన్ చేస్తే కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది. మిస్టర్ సూర్య, యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్. నో, ఐ యామ్ టెల్లింగ్ ది ఫ్యాక్ట్స్. డు యు హావ్ ఎనీ ప్రూఫ్స్? ప్రూఫ్ నా దగ్గర లేదు కాబట్టి ఇంకా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను. లేకపోతే ఈ పాటికి వాడిని వాడి చంకనాకుతున్న పోలీస్ ఆఫీసర్స్ ని మొండి మొలతో నడి రోడ్డు మీద నడిపించేవాడిని. సార్ స్టాప్ ఇట్ మిస్టర్ సూర్య. మీరు ఛాలెంజ్లు చేసుకోవడానికి అరుచుకోవడానికి ఇదేమైనా అసెంబ్లీ అనుకుంటున్నారా? మైండ్ యువర్ వర్డ్స్. ఐఎమ్ సారీ సార్. అనవసరమైన విషయాలు చర్చించడానికి కాదు మిమ్మల్ని పిలిపించింది. టేక్ యువర్ సీట్స్. మిస్టర్ వెంకట్, ఈ కేసును అందరూ సీరియస్గా తీసుకుని దర్యాప్తు జరిపించండి. ఎస్ సార్. సూర్య సార్, అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ మానేసి నీ దగ్గర సాక్ష్యాలు ఏమైనా ఉంటే వీరికి సహకరించు. ఎస్ సార్. ద మీటింగ్ ఇస్ ఓవర్. ఆల్ ఆఫ్ యూ మే డిస్పస్. సూర్య సార్, 1 minute. మిస్టర్ సూర్య, నీ ఫైల్ చూశాను. సర్వీసు 4 ఏళ్ళు, ట్రాన్స్ఫర్లు 16. దట్ షోస్ యువర్ సిన్సియారిటీ. కాకపోతే నీకు కొంచెం ఆవేశం ఎక్కువ. మన ఆవేశం శత్రువు అలర్ట్ అవ్వడానికి అవకాశం ఇస్తుంది. కాబట్టి దాన్ని తగ్గించుకొని ఆలోచించి నిర్ణయాలు తీసుకో. ఎస్ సార్. నువ్వు ఈ సిటీలోకి ఎంటర్ కాగానే ఢీకొంది కారునో బస్సునో కాదు, ధనరాజుని. వాడు సామాన్యుడు కాడు. నిన్ను చంపడానికి తప్పకుండా ట్రై చేస్తాడు. భగవా, జీవితంలో ఇంతటి అవమానం ఎప్పుడూ పొందలేదు. ఇదే మొదటిసారి, ఆఖరిసారి కూడా కావాలి. క్షమించండి సార్, రాత్రి నేను అక్కడ ఉండుంటే ఇలా జరుగుండేది కాదు. షబీర్ అన్నా అన్నా, ఒక్కసారి ఆలోచన. స్వామి, నా చేతిలో వాడి చావు రాసుంటే నన్ను బతికించు, లేకపోతే నన్ను నీలో ఐక్యం చేసుకో. అన్నా నన్ను క్షమించన్నా, ఒరిజినల్ బుల్లెట్లు తీసేసి నకిలీ పెట్టానన్నా. నేనయ్యా పోయాడు, ఈరోజు నువ్వు కూడా పోతే మాకెవరన్నా దిక్కు. అందుకే అలా చేశాను. నన్ను క్షమించన్నా, నన్ను క్షమించన్నా అన్నా 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 అన్నా. పైకి లేవరా. నిజంగా నేనంటే నీకు అంత ఇష్టమారా? అది వేరే అడగాల అన్నా. నువ్వంటే నాకు ప్రాణం అన్నా, నీకోసం నా ప్రాణం అని ఇస్తానన్నా. నువ్వు నాకు నచ్చావురా. గలే లజ్జ అన్నా. పర్వాలేదు రారా రా అన్నా అన్నా. अन्ना अन्ना सारी रा शबीर नी ममकारमे निन्नु मर्डर चेसिंदी प्राण कन्ना माटके विलुविच्चे चोट बासु माट कन्ना प्राणालके विलुविच्चावु प्राणालु पोगొట్టుకున్నావు एनीवे नन्नु बतिकिंची आ पोलीसोडिकी चाविच्चावु थैंक्स आगंडी मर्यादगा ग्लास इस्तारा लेदा इवाल संडे कदा लक्ष्मी संडे काबट्टी ईवनिंग मात्रम पर्मिशन ओनी ईवनिंग मानेस्तानु लेवे इप्पुडु तीसुकोनी कुदरदु अब्बा नी नसापवे ए लक्ष्मी एवरु वस्तुन्नारो चूडु अदेंटे वाळ्ळु वस्तुंटे तलपेस्तुन्नावेंटी अम्मा चेयि खाली लेदु पैकी वेल्लंडी మేము అడుక్కునే వాళ్ళం కాదమ్మా అయిన వాళ్ళం పండగ పూట వచ్చేవాళ్ళు అయిన వాళ్ళు అవుతారు కానీ పండగ మర్నాడు వచ్చేవాళ్ళు కాదు అయినా మాకైన వాళ్ళు ఎవరు లేరు చాలా థాంక్స్ అమ్మా నేను అనాథనన్న విషయం చెప్పకుండానే చెప్పావు ఏంట్రా ఏంట్రా అన్నావ్ ఉన్న మాటే అన్నాను అంటే ఊళ్ళో ఉండి కూడా పండగ పూట ఇంటికి రాలేదని కోప్పడితే అంతంత పెద్ద మాటలంటావా ये अम्मा का मात्रम तिट्टे अधिकारं लेदा ई माट कोसमेना मालिगिनट्टु नटिंचानु अयिना नुव्वु उंडगा नेनु अनाथनला अवुतानम्मा करेक्ट इलांटि अम्मा उन्नंदुके कदम्मा मा अम्मनि वाळ्ळ अम्मा इंटिकि पंपिचेसी नेनु अन्नय्यतो सेटिल अयिपोयानु नोर्मल अब्बो वेधव जोक्लेसी माट मार्चकंडि येरा अम्मा निन्न एंदुकु रालेदु मुंदा आ विषयं चेप्पु निन्न नी कोडुकु चाला इंपार्टेंट पनिलो उन्नाडम्मा ఏంటో ఇంట్లో పండగ కన్నా అంత ఇంపార్టెంట్ పని నీ కోసం కళ్ళలో ఒత్తులు పెట్టు కూర్చున్న అమ్మ కంటే గొప్పదా పని yes వాడు నిన్న చేసింది అంత గొప్ప పనేనే అంతే కాదు వాడు మాత్రమే చేయగలిగిన పని కమ్ ఆన్ మై బాయ్ ఐ యామ్ ప్రౌడ్ ఆఫ్ యు ఎంతకాలం ఈ ఊళ్ళో ఎవడ డ్యూటీలో చేరినా జాయినింగ్ రిపోర్ట్ కన్నా ముందు ధనరాజ్ గారికి రిపోర్ట్ చేసి వచ్చేవాడు కానీ నువ్వు ఈ ఊళ్ళో కాలు పెట్టగానే వాడి కాలి కింద భూమికి అదిలేలా చేసావు శభాష్ చాలండి మీ పొగట్టులు మీ దిష్టే తగిలేలా ఉంది అబ్బే అన్నకలాంటి ప్రాబ్లం ఏమీ లేదమ్మా పక్కన దిష్టి బొమ్మలనే ఉన్నాగా సంతోషించండి వెళ్ళి కార్లో సామాన్లు తీసుకురా అదేంట్రా సామాన్లు తీసుకురామంటే ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకుంటారు వెనకాల వస్తున్నాయా అది కాదమ్మా మాకు క్వార్టర్స్ ఇచ్చారు చూసారా చూసారా ఇన్నాళ్ళు ఊళ్ళు పట్టుకు తిరిగాడు ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయిందని తెలిసిన దగ్గర నుంచి ఎప్పుడు వస్తాడా అని మన ఎదురు చూస్తుంటే వెళ్ళి క్వార్టర్స్ లో దిగాడంట ఏ అంత కాంద అయిపోయిందా ఈ ఇల్లు అమ్మా పోలీసు ఉద్యోగం ఎలాంటిదో నీకు బాగా తెలుసు ఏ టైంలో ఏ పిలుపు వస్తుందో తెలియదు మీ ఇద్దరికి డిస్టర్బెన్స్ ఉండకూడదనే అలా చేశాను అయినా మిమ్మల్ని చూడడానికి రోజు వస్తుంటాగా రోజు వస్తానంటున్నాడు కదే నిజంగా రోజు వస్తావా నిజంగా వస్తానమ్మా అమ్మా పొయ్యి మీద ఏదో మాడుతున్నట్టుంది అయ్యో ఈయన గొడవలో పడి పొయ్యి మీద పెట్టిన పాయసం సంగతే మర్చిపోయాను నువ్వు రారా నన్ను వంటగదిలోకి రమ్మని పైగా నా గొడవలో పడా కొడుకొచ్చాడని ఆనందం ఒప్పుకోదుగా పాయసంతో పాటు పెసరపొడుగులు పచ్చిమిరపకాయ బజ్జీలు కూడా చేస్తావా అమ్మా చేస్తాను జీవితాంతో మీకు చేసి పెడుతూనే ఉంటారా అంతేగా మరి అమ్మల పని చంపుతాను అబ్బాబు ఇలా చచ్చు జోకులు వేయకపోతే వాడికి పిల్లని చూసి పెళ్లి చేసి నువ్వు చేసుకోవచ్చుగా పిచ్చి అమ్మ చూసుకోవడాలు ఎప్పుడో అయిపోయాయి ఇంకా చేసుకోవడాలే తరువాయి తవరి పెద్ద కొడుక్కి నిజంగానా ఎవరా అమ్మాయి చెప్పనమ్మా చెప్పను తమ్ముడు తమ్ముడు ఏంటి తమ్ముడు ఇది ఇంత ఘోరం జరిగిపోయింది నేను చచ్చిపోయాను అనుకున్నావా తల్లులు వేరేనా మన ఇద్దరికి అబ్బొక్కడే కదా నాన్న చనిపోయిన సంగతి నాకు కబురైన పంపలేదు షటప్ నీకు చెప్పనా లేదా అన్నది ముఖ్యం కాదు నాన్న పోయినందుకు నాకు బాధ లేదు ఆఖరి రోజున ఆయనకి జరిగిన అవమానమే మర్చిపోలేకపోతున్నాను ఆ ఏసీపీ గారిని మామూలుగా చంపను వాడికి సంబంధించిన వాళ్ళని మానసికంగా శారీరకంగా చిత్రహింసలు పెట్టి చంపుతాను Excuse me? ట్యాంక్ బండి కే బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. లక్డీ కపుల్ కే బస్ ఎక్కాలండి? నాకు తెలీదు, ఊరి కొత్త. పోనీ కుక్కట్పల్లికి? నాకు తెలీదు, ఊరి కొత్త. గంటకి 300 వస్తారా? నాకు తెలీదు, ఊరి కొత్త. నేనే విన్నాను. నేను అన్నదే మీరు విన్నారు. గంటకి 300, నైట్కైతే 1000. అంటే తమరు అనుమానం అక్కర్లేదు, ఆ టైపే. ఇది జోకు కాదు కదా? కాదు, సీరియస్. డోంట్ వేస్ట్ మై టైం. మీకు ఇంట్రెస్ట్ ఉందా లేదా? ఇంట్రెస్ట్ లేకపోవడమా? బోలెడంత ఉంది, కాకపోతే చిన్న ప్రాబ్లం. ఏంటిది? మీరు గంటకి ఎంత అన్నారు? 300. మనం ఒక అండర్స్టాండింగ్ వద్దామా? ఏంటి? ఒక 45 minutes సెటిల్ అవుదామా? అలా ఎందుకు? నా దగ్గర 250 రూపాయలు మాత్రమే ఉన్నాయి. అందులకు సరే, 100 అడ్వాన్స్ కొట్టు. థాంక్స్. ఇంక వెళ్దామా? ముందరు కొనుక్కురా. అవా అవంటే ఏవి? అబ్బా, ట్యూబ్లైట్, సేఫ్టీ ప్రికాషన్స్. అవే క్షణంలో తెస్తాను. ఎక్కి బండెక్కు మావ, ఎక్కి లాగించు మావ. ఒక 3 ఇవ్వండి. ఏంటవి? అవే పిల్లలు బెలూన్లుగా ఊది ఆడుకుంటారు, పెద్దవాళ్ళు వాళ్ళని కరకుండా వాడుతుంటారు. అవి ఏం కావాలో తిన్నగా చెప్పవా? పొద్దున్నే 3 చేయమాక. 3 వచ్చినప్పుడు వాడుతుంటారే అవి. ఓహో, 3సా? కాస్త మంచివి చూసి 4 కాలాల పాటు మన్నేవి ఇవ్వండి. ఇవ్వండి. థ్యాంక్ యూ. జుంబారే అజుంబరే జుంబరాయే జుంబరాయే జుంబరాయే. అరే మీరే వచ్చేసారా? మీకు నాకంటే తొందర ఎక్కువ. ఇదేమిటి అడ్వాన్స్ తిరిగి ఇచ్చేస్తున్నారు? ఇంకో స్ట్రాంగ్ పార్టీ ఏదైనా తగిలిందా? అబ్బే అలాంటిదే లేదండి. తమరెవరు? మేము యామిని టీవీ వాళ్ళు. మా టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ కి మిమ్మల్ని షూట్ చేసాం. ఓహో అలాగా, థ్యాంక్స్. షూట్ చేశారా? అంటే ఇదంతా టీవీలో వస్తుందా? అతి తొందరలోనే వస్తుంది. పద్దే మాతరం. అసలే ఏజ్ బార్ అయిపోయి పెళ్లి కాక నేను ఏడుస్తుంటే మధ్యలో ఈ ఫిట్టింగ్ ఏమిటి స్వామి? నాకు ఇంకా పిల్లని ఎవరిస్తారు ప్రభు? పిల్లవాడు దేవుడెరుగు. ఈ ప్రోగ్రామ్ గాని గురుడు చూశాడో నా కుప్ప కొల్లేరే. అయ్యా అమ్మా వీళ్ళేరి ఫ్యాన్ ఉంటుంది పోయింటారు. ఈ ప్యాకెట్ ఎందుకు? లక్ష్మి ఎవరొచ్చారో చూడు. ఏంట్రా సడన్ గా ఊడిపడ్డావు? నాకు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ అయిందిరా. ట్రాన్స్ఫర్? విజయవాడ ట్రాన్స్ఫర్ అయిందని ఫోన్ చేసి 4 రోజులు కూడా కాలేదు, ఈలోపు మళ్ళీ ట్రాన్స్ఫర్ ఏంట్రా? పంపదీసి దోషం దోషం తీర్పిచ్చావా? అదేం కాదురా, నేనే ట్రాన్స్ఫర్ చేయించుకున్నాను. ఏ అమ్మా లోపలరా. మా అమ్మాయి రంభ. ఓ కమాన్ కమాన్ బేబీ. ఎప్పుడో చిన్నప్పుడు చూశాను రా. షీ హస్ గ్రోన్ అప్ లుకింగ్ బ్యూటిఫుల్. థాంక్స్ అంకల్, బ్లెస్ మీ. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఇందుకేరా నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకుంది. ఏమిటి మీ అమ్మాయిని నేను దీవించడం కోసం నువ్వు హైదరాబాద్ ట్రాన్స్ఫర్ చేయించుకున్నావా? అదొక్కటే కాదు, మీ వాడికి కూడా ఇక్కడ ట్రాన్స్ఫర్ అయింది కదా అని. ఏంట్రా కన్ఫ్యూజ్ చేస్తున్నావు? అసలు విషయం ఏమిటో క్లియర్గా చెప్పు. మా వాడి ట్రాన్స్ఫర్కి నీ ట్రాన్స్ఫర్కి నేను దీవించడానికి అసలు లింక్ ఏమిట్రా? వివరాలు అది నేను చెప్తాను. ఏం చెల్లేమా బాగున్నావా? బాగున్నాను అన్నయ్య గారు, మీరెలా ఉన్నారు? బాగానే ఉన్నానమ్మా. అమ్మాయి ఇదిగో మీ పరిచయాలు పరామర్శలు ఆపి నన్ను టెన్షన్లో పెట్టకుండా వెంటనే లింక్ ఏంటి చెప్పు. ఏం లేదండి, మీ అబ్బాయి గారికి ఈ అమ్మాయి గారు ట్రైన్లో పరిచయం అయ్యారంట, ఒకళ్ళకొకళ్ళు నచ్చారంట. ఆహా అదా విషయం. అంత ఓవర్ యాక్షన్ వద్దమ్మా, నీ క్యారెక్టర్ డీటెయిల్స్ ఆల్రెడీ అమ్మకు చెప్పేశా. అబ్బో ఎక్స్క్యూజ్ మీ, ఆర్టీసీ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్ ఎక్కాలండి? 10 బస్ ఎక్కండి. థ్యాంక్ యూ సో మచ్. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ వెళ్ళాలంటే ఏ నెంబర్ బస్ ఎక్కాలి? 5D. థ్యాంక్ యూ వెరీ మచ్. సపోజ్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలంటే 6D బస్ ఎక్కండి. ఇస్ దట్ ఓకే? థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. గంటకి 500 వస్తారా? గంటకి 500. వాట్? పర్ అవర్ 500 రూపీస్. ఫుల్ నైట్ కైతే 3000 రూపీస్. ప్లేస్ మీ ఇష్టం. ఏంటలా చూస్తున్నారు? సేఫ్టీ గురించి ఏం ప్రాబ్లం లేదు. కామసూత్ర కండమ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇంట్రెస్టెడ్ అయితే 200 అడ్వాన్స్ ఇవ్వండి. ఇది చాలా అన్యాయం సార్, మాది టేక్ ఎవ్రీథింగ్ ఈజీ ప్రోగ్రామ్ సార్, దాన్ని మీరు ఎంత సీరియస్ గా తీసుకుంటారా సార్? టేక్ ఇట్ ఈజీ సార్, ప్లీజ్ సార్. అసలు మీ ప్రోగ్రామ్ పర్పస్ ఏంటి? అబ్బే ఏం లేదు సార్, నాలాంటి ఒక అందమైన అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఎంతమంది మగాళ్ళు టెంప్ట్ కాకుండా నిగ్రహం చూపించగలరో చెప్పటమే ఈ ప్రోగ్రామ్ పర్పస్ సార్, అందుకే వేసేలా నటించాను సార్. షట్ అప్. వేసేటే డబ్బు కోసం ఒళ్ళమ్ముకునేది కాదు, మానాన్ని మునిపట్టి మీద బిగించి కాలే కడుపుతో పడుకునేదే వేశ్య. తాగుపోతూ మొగుడు కోసమో ఆకలేసే బిడ్డ కోసమో దిక్కులేక పడుకునేదే వేశ్య. మీ గుండెల్లో మానవత్వం అనేది ఏడిస్తే ఇలాంటి వేషాలు మానేసి వాళ్ళ బతుకులను అలా దిగజార్చిన పరిస్థితులేమిటో, వాళ్ళ జీవితాలు వెలుగు చూసే అవకాశం ఏమిటో జనం ఆలోచించేలా చేయండి. రోడ్డెక్కి బస్టాప్ దగ్గర నలుగురు చేరే చోట్ల మైకులు పట్టుకుని సినిమా పాటలకి స్టెప్పులు వేయించడం కాదు, ఆ నలుగురు వెనకాల సక్రమంగా పుట్టి కూడా అక్రమంగా అవిటి వాళ్ళై బలవంతంగా ముష్టి వాళ్ళైన ఆ పసిపిల్లల గురించి చెప్పండి. వాళ్ళని బతుకున్న బ్యాంకులు చేసుకుంటున్న ఆ కిరాతకుల గురించి వివరించండి. క్వశ్చన్ పేపర్ లీక్ చేసి విద్యార్థుల భవిష్యత్తుతో మూడు ముక్కలాట ఆడుకుంటున్న ఆ లుచ్చాలెవరో, వారి వెనుకున్న దగుర్బాజీలెవరో జనానికి తెలియజెప్పండి. శాంక్షన్ అయినా పెన్షన్ అందుకోలేని వితంతువుల కడుపు మట్టకి, అర్ధాకలితో గ్రాట్యుటీ కోసం గవర్నమెంట్ ఆఫీసుల చుట్టూ తిరిగే రిటైర్డ్ మాస్టర్ల చేదు అనుభవాలకి కారకులైన వాళ్ళని మీ కెమెరాతో జనం ముందుకు తీసుకురండి. అంతేగాని ద మోస్ట్ పవర్ఫుల్ టీవీ మీడియాని ఇలా చీప్ ప్రోగ్రామ్స్ పేరుతో రోడ్డెక్కించి రికార్డింగ్ డాన్స్ లెవెల్కి దిగజార్చకండి. ఊరజిమ్మికులతో జనాన్ని ఎంటర్టైన్ చేయడం కాదు, జనాన్ని ఎన్లైటన్ చేయండి. మా డిపార్ట్మెంట్కి పని కల్పించండి. అర్థమైందా ఇన్స్పెక్టర్? ఎస్ సార్. వీళ్ళ దగ్గర స్టేట్మెంట్ తీసుకుని కెమెరా హ్యాండ్ ఓవర్ చేసి వీళ్ళని పంపించేయండి. ఓకే సార్. त्वरपड़दा जत करदा मन मनसुलु रेंडु गिलकोडदा जत नादुलम नादरि मेलिपड़दा प्रति रागाले वो श्रुति पड़दा कलिसुंदा कलपड़दा कोट कामायणमे कनिपड़दा जल्दी बे बस आपंडी बैठक दें इधर रखो। ठीक है तुम लोग जाओ जल्दी जल्दी। AK-47 है लेटेस्ट, बहुत अच्छा है। चलो चलो जाओ चलो I said stop! హాస్పిటల్లో ఉన్న మన వాడి కండిషన్ ఎలా ఉంది? కోమాలో ఉన్నాడంట. కండిషన్ చాలా సీరియస్ గా ఉంది. 50-50 ఛాన్సెస్ అంటున్నారు. నో. వాడి సర్వైవల్ కి 1% కూడా ఛాన్స్ ఉండడానికి వీల్లేదు. పొరపాటున వాడు బతికి నోరు తెరిచాడంటే వాడు అలాంటి వాడు కాదన్నా. He is very loyal and tough. చచ్చినా నోరు తెరవడు. చస్తే ఏ ప్రాబ్లం లేదురా, బతికితే వాడు నోరు తెరవనవసరం లేదు, ఆ ఏసీపీ గాడే తెరిపిస్తాడు. అయితే వెళ్ళి ఏసేయమంటావా? అంత దమ్మే నీకుంటే వైజాగ్లో బూటి దెబ్బలు తిని హైదరాబాద్ ఎందుకు వస్తావు? ప్రతి విలన్కి ఒక హీరో ఉన్నట్టే ప్రతి పనికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు, అలాగే ఈ పనికి ఒకడున్నాడు. ఇతని తాలూకు ఎవరైనా వస్తే నా దగ్గరికి పంపించండి. చాలా గట్టి దెబ్బలు తగిలాయి. స్పృహ రావడానికి కనీసం 24 గంటలు పడుతుంది. కమాన్. You need not worry. Definitely he is out of danger. ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు. కాకపోతే సురహ రావడానికి ఇంకా 2-3 గంటలు పట్టొచ్చు. Thank you doctor. అతను చాలా ఇంపార్టెంట్ విట్నెస్. అతను నోరు తెరిస్తే ఒక పెద్ద అంతర్జాతీయ ముఠాను పట్టుకోవచ్చు. ఈ ఫ్లోర్ లోకి ఎవరిని అలో చేయకండి. మీరు చెప్పారు కదా సార్. ఎమర్జెన్సీ పేషెంట్స్ తప్ప ఎవరిని అలో చేయడం లేదు. Good. Everything under control? Yes sir. My God. SI! SI! Sir! ఏం పీకుతున్నారు మీరంతా ఇక్కడ? లోపలికి ఎవరైనా వచ్చారా? లేదు సార్. సార్, ఈ బెడ్ మీద పేషెంట్ కనబట్టలేదు సార్. కనబట్టలేదా? Who is that patient? ఎవరతను? తెలియదు సార్. ఈ హాస్పిటల్ ముందే యాక్సిడెంట్ అయి హెడ్ ఇంజరీ అయింది. మీరు వచ్చే ముందే అడ్మిట్ చేశాను సార్. Shit. Bastard. Come on, my dear boy. Come on. Waiting for you. Congratulations. Sit down. Sit down. ఇదేంటి సార్ ఇవాళ ఆదివారం కూడా కాదు? ఆనందం మై బాయ్, ఆనందం. నువ్వు ఐపీఎస్ పాస్ అయి యూనిఫామ్లో నాకు మొదటి సెల్యూట్ చేసినప్పుడు నేనెంత గర్వంగా ఫీల్ అయ్యాను. ఈరోజు నువ్వు ఆ హంతకుణ్ణి పట్టుకున్నందుకు అంతకు 100 రెట్లు హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఐ కాంట్ ఎక్స్ప్రెస్ మై హ్యాపీనెస్ ఇన్ వర్డ్స్. సూర్య, నువ్వు అస్తమానం అంటుంటావే మీ రుణం ఎలా తీర్చుకోగలను, ఎలా తీర్చుకోగలను అని. దానికి ఇదే నీకు సరైన అవకాశం. వాడి మీద స్ట్రాంగ్ ఛార్జ్షీట్ ఫైల్ చేయి. తప్పించుకోలేని విధంగా కేసు తయారు చేయి. కోర్టులో వాడికి ఉరిశిక్ష పడేలా చేయి. అదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. అమ్మా, అమ్మా, ఏంటమ్మా ఇది? ఏమైందమ్మా? పిచ్చిదానా, ఎందుకే ఏడుస్తావు? ఈరోజు నువ్వు ఏడవకూడదు, ఆనందించాలి. ఎన్నాళ్ళుగా మన పట్టి పీడిస్తున్న శని విరగడైపోతున్నందుకు సంతోషించాలి. నన్ను చూడు, హౌ హ్యాపీ ఐ యామ్. Stop it. Hello. நான் நாப்பகர்ந்து. நான் நேடவுனே உண்டு. கண்ண கொடுக்கு சாபோத்துன்னாடு தெல்சுக்குடா. யாடோக்குண்டா எலா உண்டுகள் நண்டு. மீது நல்லு. நான் கடுப்புல பெருக்கினு பிட்டாண்டே வாடும். நான் ரக்தோண்டு. Yes. She is right. अंटे सुरेश दाने पेग तेंचुकु पुट्टिनवाडु आ दौर्भाग्युडु मा इद्दरि एकैक संतानं एंटय्य ई दौर्जन्यं गोड्डु लाकोचेरु लाकोस्तुन्नारु रारा हेय్ गिవ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ ఎవడయ్యా వీడు సార్ వీడు ఒక చోట సైకిల్ అద్దెకు తీసుకుని ఇంకో చోట అమ్మేస్తుంటే పట్టుకున్నా సార్ ఆ అంత అబద్ధం సార్ అయినా సార్ నా ఫేస్ చూస్తుంటే సైకిల్ కొట్టేచోళ్ళ కనిపిస్తాను సార్ లేదు ఆ నీ ఫేస్ చూస్తుంటే జేబులు కత్తిరించేలే వల్ల కూడా కనిపించట్లేదు మిస్టర్ ఇన్స్పెక్టర్ మైండ్ యువర్ టంగ్ యు డోంట్ నో హూ యామ్ ఐ నేను ఎవరో నీకు తెలియదు ఎవరివో పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ని ఓహో అలాగా ఈ సంగతి మా అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే ఒకసారి తెలుసు ఉండదు అవును ఎందుకే ఎవరయ్యా మీ అన్నయ్య ఆయనేరా పౌర హక్కుల సంఘం ప్రెసిడెంట్ ఐ సీ రాస్కల్ పోలీస్ వాళ్ళం మాకే హరికథలు చెప్తావరా నన్నే కొడతావా నీ అంతు చూస్తాను నన్ను చల్లబెట్టండి నన్ను చల్లబెట్టండి తాళాలు వేసేయండి తాళాలు వేసేయండి ఎంత జరిగిన తర్వాత మీరు బయటికి బమ్మన్న పోను ఎస్ఐ నాతోనే పెట్టుకున్నావు ఇంకా నువ్వు మటాస్ అయిపోతావు ఓకే 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 వి విల్ మీట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అయ్యా సార్ వీడి గురించి నాకు బాగా తెలుసు సార్ వీడి మామూలుడు కాదు పరమ కంత్రివుడు వాడితో మనకెందుకు వచ్చిన గొడవ సార్ వదిలేద్దాం ఏంట్రా వీడి పీకేది నా టోపీ చూస్తూ ఉండు కోర్టులో వీడికి మినిమం 6 నెలలు ఎంచకపోతే మా పేరు టైగర్ కిషోర్ కుమారే కాదు అదేంటంటారా బాబు ఎంతకాలమైందో పుట్టి తిని నాతో పెట్టుకుని హోల్లో ఏలెట్టావు ఈ దారమే నీ పేక్కి ఉరితాడవుద్ది నా హైటెక్ బ్రెయిన్ పవర్ ఏంటో రేపు నీకు కోర్టులో తెలుస్తుంది ఏమయ్యా నువ్వు అద్దె సైకిల్ ఇంకొకరికి అమ్మటానికి ప్రయత్నించావా బుద్ధి గడ్డిదించేశాను సార్ ఇంకెప్పుడు చేయను సార్ ఆడపిల్లల తండ్రిని మా నాన్నకి పక్షవాతం మా ఆవిడికి చెయ్య చాలా కష్టాల్లో ఉన్నాను క్షమించి వదిలేండి సార్ సరే తప్పు ఒప్పుకున్నావు కాబట్టి 50 రూపాయలు ఫైన్ వేస్తున్నాను కట్టేసి రసీదు తీసుకెళ్ళు ఫైన్ కట్టేస్తే నా ఉంగరాలు నాకు ఇచ్చేస్తారా సార్ ఉంగరాలేమిటి ఏం బాగున్న రోజుల్లో మా అమ్మ చేయించింది సార్ ఒకటేమో వెంకన్న బాబు ఉంగరం కాసున్నారా ఇంకోటి షిరిడి సాయిబాబా ఉంగరం 2 కాసులు నాకెన్ని కష్టాలు వచ్చినా పోయిన మా అమ్మ గుర్తు కోసం వాటిని జాగ్రత్తగా దాచుకున్నాను సార్ అలాంటిది అవి నా చేతికి ఉండకూడదని బలవంతంగా లాగేసుకున్నారు సార్ ఈ ఎస్ఐ గారు సార్ వీడు చెప్పేది అబద్ధం నేనే ఉంగరాలు తీసుకోలేదు అసలు వీడి చేతికి ఉంగరాలు లేవు సార్ లేవు ఎట్లా ఉంటాయండి మీరు లాగేసుకుంటాను అయ్యా తమరు వేలుకున్న ఉంగరం ఒకసారి తీయండి వాట్ ధర్మాన్ని కాపాడటం కోసం సార్ మీకు దండం పెడతాను సార్ దయించి ఒకసారి తీయండి సార్ ఆ వేలికి ఉంగరం పెట్టుకుని మచ్చ ఉంది కదండి ఉంది నా వేళకున్న ఈ మచ్చలు చూడండి సార్ పోలీసులు ఎట్టి అబద్ధాలు ఆడుతుంటే మా లాంటి వాళ్ళ బతుకులు ఏమైపోవాలి సార్ ధర్మ ప్రభువులు నాకు అన్యాయం జరగకుండా చూడండి సార్ ఏమయ్యా సార్ అతను వేళకున్న ఆ గుర్తులేమిటి సార్ అవి అవి ఇంకేం చెప్పకు మర్యాదగా అతను ఉంగరాలు అతనికి ఇచ్చేసి అవి ముట్టినట్టుగా అతనితో స్టేట్మెంట్ తీసుకుని కోర్టులో ప్రజెంట్ చేయి లేకపోతే మీ మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది డ్రగ్స్ వేసావా ఇక్కడ నీకెవడిచ్చాడు వాట్ ఎ సిలీ క్వశ్చన్ డ్రగ్స్ లేకుండా నేను ఉండలేను అవి నా చేతికి అందకుండా నువ్వు కాదు కదా నిన్ను పెంచిన నా అబ్బా ఆ అబ్బా కూడా ఆపలేడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని నేను నిన్ను అడగను ఐ నో నువ్వు హత్య ఎందుకు చేశావు ఎవరు చేయించారు That is your question. నేను చెప్పను. దట్ ఈజ్ మై ఆన్సర్. నీ కోపం వస్తుంది ఈ స్టిక్ తీసుకొని ఇలా 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 కొడతావు. ఈవెన్ దెన్ మై ఆన్సర్ ఇస్ స్టిల్ ద సేమ్. నేను చెప్పను. నువ్వు ఇరిటేట్ అయిపోతావు. దా జుట్టు ఇలా పట్టుకొని But no use. You can't make me open my mouth. You know why? I'm ruthless. I'm a bad boy. No attachments, no sentiments. Nothing. Nothing. No sentiments? No. అమ్మా ఎలా ఉన్నావమ్మా? బాగున్నావా? ఎన్నాళ్ళైందమ్మా నిన్ను చూసి? నేను ఇంకా గుర్తున్నానా బాబు? అమ్మా తల్లిని మర్చిపోయేంత దుర్మార్గుడి కాదమ్మా. నిన్ను నా గుండెల్లో అమ్మగా కాదు గుళ్ళో అమ్మవారిగా పూజించుకుంటున్నానమ్మా. ఏంట్రా ఇదంతా? నీకెందుకురా ఈ కర్మ? నీ కడుపులో పుట్టిన పుణ్యానికి ఉత్తముడిగా పెరగాల్సి నేను ఉన్మాదిగా మారడానికి కారణం నిన్ను కట్టుకున్న వాడేనమ్మా. ఆ దుర్మార్గుడే సురేష్. అవునమ్మా. ఒక చంపకి దెబ్బ తగిలితే మరో చంప చూపించాల్సింది నేను చంపడమే ప్రవృత్తిగా మార్చుకున్నానంటే దానికి కారణం నా తండ్రి అనబడే ఆ నీచుడేనమ్మా. అమ్మా అమ్మా నువ్వు బాధపడకమ్మా. నువ్వు బాధపడకు అమ్మా. మరో జన్మంటూ ఉంటే ఇంకొకరికి భారీగా మారి నాకు జన్మనివ్వమ్మా. నీ కళల్లో కొడుక్గా బతుకుతానమ్మా. కానీ ఏ జన్మకైనా ఈ తండ్రికి మాత్రం శత్రువుగానే పుట్టాలని దీవించమ్మా. ఒక్కటి మాత్రం నిజం, ఎప్పటికైనా వాడి చావు నా చేతిలోనే. అమ్మా సురేష్, అలాంటి ఉత్తమరాలు కడుపున పుట్టి నువ్వు చేస్తున్న పనులేంటి? ఇప్పటికే మించిపోయింది లేదా? నీలో ఇంకా మధ్యతనం మిగిలింది. చెప్పు, నీతో ఈ హత్య చేయించింది ఎవరో చెప్పు సురేష్. చెప్పను. నేనెంత క్రమశిక్షణతో పెంచినా వాడలా తయారయ్యాడు. ఒకరోజు స్కూల్లో మాస్టర్ పనిష్మెంట్ ఇచ్చాడని ఆ మాస్టర్ని రాయితో కొట్టాడట. ఆ విషయం నాకు తెలిసి క్షమాపణ చెప్పు. చెప్పు. నన్ను క్షమించండి. Get up. నేను చేసింది తప్పు, నన్ను క్షమించండి అని మొత్తం స్టూడెంట్స్ని అడుగు. కమ్ ఆన్ అడుగు. నేను చేసింది తప్పు, అందరూ నన్ను క్షమించండి. వీడి చేసిన తప్పులో తండ్రిగా నాకు భాగం ఉంది. నా పెంపకంలో ఏదో లోపం ఉండే ఉంటుంది. నన్ను క్షమించు. కూర్చో. రే సురేష్, సురేష్ ఆగు. రే సురేష్, ఐ హేట్ యు. నువ్వు మా నాన్నవి కాదు, ఎనిమీవి, దయ్యానివి. ఐ హేట్ యు, 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 ఐ హేట్ యు. అలా వెళ్ళిపోయిన వాడి జాడ కొన్నేళ్ల వరకు తెలియలేదు. వాడి కోసం వెతకని చోటంటూ లేదు. వాడి తల్లి బాధ చూడలేక నరకం అనుభవించాను. ఒకవేళ నేను పొరపాటు చేశానేమోనని నన్ను నేను నిందించుకున్నాను. కానీ ఆ బాధ వాడెన్నాళ్ళో ఉంచలేదు. ఒకరోజు వాడి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. వాడు చేసిన మొదటి తప్పుడు పని గురించి శుభవార్త చెప్పాడు. ఆ రోజు నుండి ఈ రోజు వరకు తను చేసిన ప్రతి నీచమైన పని గురించి మర్చిపోకుండా ఫోన్లో వివరించి నన్ను అణువణువున చంపాడు. దానికి తెలిస్తే అది తట్టుకోలేదని వాడి పాపాలన్నింటినీ నా గుండెల్లోనే దాచుకుని భరించాను. వస్తున్నా. ఎవరయ్యా నువ్వు? కస్టమర్. అయ్యా బ్లాక్ అంతా వైట్ అంతా కాస్త తప్పుకుంటే వాసు చూసుకుంటా. ఆగక్కడ నీకేమైనా క్రాకా? సైలెన్స్. ఇల్లు అమ్ముతానని ప్రకటించింది నువ్వే కదా? నేనా? నేనా అంటే ఈ ఇంటి ఓనర్ నువ్వు కదా? ఓనర్. నిజమే అయినా యాడ్ నేనే ఇవ్వలేదే ఈ ఇంట్లో నీకంత సీన్ లేదు అనుకుంటా ఒకవేళ నీ పెళ్ళం ఇచ్చిదేమో కనుక్కో ఐసు ఐశ్వర్య ఏమిటండి ఇల్లు అమ్ముతారని పేపర్లో ప్రకటన ఏమైనా ఇచ్చావా మీకు ఏమైనా పిచ్చా డౌటే ఎవరు ఇచ్చుంటారబ్బా నేనే దొంగవా సారీ నేను మరీ అంత చీప్ కాదు ఆర్డర్ చేస్తావా అంత కాస్ట్లీ కూడా కాదు మరి మ్యాజిక్ చేస్తా మీ ఇంట్లో ఉన్న బంగారం వెండి క్యాష్ ఇత్తడి అబ్బే లేవు లాకర్లో ఉన్నాయి మోస్తావా అవేమీ నాకొద్దు మీ ఇంట్లో బెడ్ ఫుడ్ కనీసం వాటర్ గ్లాస్ కూడా టచ్ చేయను మరైతే నన్ను అబ్బచ్చా నీకు అంత లేదు కానీ తగ్గు జస్ట్ మీ ఇంట్లో కాసేపు కాలక్షేపం చేసి తర్వాత నా దారి నేను చూసుకుంటా ఎందుకు అందుకు నార్మల్ నోళ్ళు తెరిచారో కాల్చి పారేస్తా వెళ్ళి అక్కడ కూర్చోండి కూర్చోండి नमस्ते सर नमस्ते रेंड रेंड కూర్చోండి ఎంత అనుకుంటున్నారు అంటే పేపర్ చదవలేదా 10 లక్షలు ఇంకో మాట అనుకోవచ్చుగా ఆ ఛాన్స్ లేదుగా క్యాష్ డౌన్ ఓకే సార్ ఇదిగోండి 2 లక్షలు అడ్వాన్స్ 5 ఇవ్వచ్చుగా డాక్యుమెంట్స్ చూసిద్దామని ఆ ఓకే ఓకే అడ్జస్ట్ అయిపోతాను వాళ్ళెవరు ఇంటి ఓనర్స్ ఒరిజినల్ మరి మీరు డూప్లికేట్ అమ్మో మోసం దగా నోర్మయ్ తెరిచామంటే నోట్తోనే పెట్టి పేల్చేస్తా 25 లక్షలు ఇల్లు 10 లక్షలు అంటే జగ్గేసుకొచ్చింది కాకుండా ఇంకా మాటలచ్చుగా అంటవా బట్టత బోడిగుంటే అయిపోద్ది జాగ్రత్త ఇళ్ళతో జాయిన్ అయిపో ఎల్లు రండి రండి అడ్వాన్స్ తెచ్చారా అబ్బో చాలా అడ్వాన్స్ లో ఉన్నారే 5 లక్షలు థ్యాంక్ యూ హలో హాఫ్ హెడ్ ఫుల్ హెడ్ అంటే అది ఆయన చూసి నేర్చుకో అతనెవరు మీ బ్రదరు అర్థం కాలేదా నీకంటే అడ్వాన్స్ గా వచ్చి అడ్వాన్స్ ఇచ్చినోడు డబ్బు దాత సుఖీభవ చెప్పాను కదా మీ ఇంట్లో ఒక్క వస్తువు కూడా టచ్ చేయనని ఇంక్లూడింగ్ యువర్ ఐశ్వర్య రాయ్ బాయ్ లేకుంటే అట్టునే మోదిపోనా పోనా అప్పు నీతో చాలా పనుంది ఎవరు నేను మొగాడి కాదు నాకు మూర్తి రావు నువ్వు వెళ్ళిపో థ్యాంక్స్ సారీ కంగారు పడుతుందా నా పేరు నీకెలా తెలుసు ఒక్క పేరే కాదు నీ జాతకం మొత్తం నాకు తెలుసు నువ్వు నాకు పని చేసి పెట్టాలి సుధా ఏం పని పెద్ద పనేవి కాదు చిన్న బ్రోకర్ పని ఎంత ధైర్యం నీకు ఇంత బతుకు బతికి నన్ను బ్రోకర్ పని చేయబట్టావా నిన్ను అబ్బా ఆవేశపడకమ్మా బయట వాళ్ళ కాదు నాకు నీ గురుడికి మధ్య ఓహో గురుడికా అట్లేసుకుని బతికేవాడిని ఆడదాని మాట ఇస్తానంటే నా వీపు మీద అట్లేసుకుంటాడు మా బాసు నన్ను వదిలేతల్లో అంటే నో అంటావా సారీ అంటాను సరే నీ ఇష్టం రేపు మార్నింగ్ 8:30కి టీవీ చూసుకో ఏ యువర్స్ లవింగ్లీలో మా బాస్కి లవ్ లెటర్ రాసావా నువ్వు నాకు ఆ రోజు 100 రూపాయలు ఇచ్చింది అవి కొనుక్కొచ్చింది అంతా టీవీలో వస్తుంది ఈ ప్రోగ్రాం విషయం మీ గురుడికి కూడా ఫోన్ చేసి చెప్తాను అయ్యయ్యో బతుకుంటే బట్టలైనా ఉత్తుకుని బతకచ్చు నేను స్లిప్ అయిన విషయం మా బాస్కు తెలిసిందంటే నా గుబ వాచిపోతే నా గొప్ప కొల్లారు చెయ్యకుదల్లా అయితే బ్రోకర్ పని చేస్తావా అంటే పక్కలేయాలా పక్కలు పరుపులు మేము వేసుకుంటాం గానీ ముందు మా లుక్కులు కలుపు నా మీద మంచి ఇంప్రెషన్ కలిగేట్టు చేసి మీ బాస్ ఓటు నాకు పడేలా చెయ్యి ఓకే ఓకే అవును పొయ్యి మీదేంటి దోశలేసి చేస్తున్నాను అమ్మో మాడిపోయింది ఇంట్లో కోడిగుడ్లున్నాయా ఓ బోలెడు అయితే ఓ పని చెయ్యి మాడించేసి పక్కన పడేసి నాకు డబుల్ ఆమ్లెట్ వెయ్యి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కాస్త ఎక్కువగా వెయ్యి వేస్తా కొంచెం మిరియాల పొడి కూడా తగిలించు తగిలిస్తా ఇదిగో ఉప్పు కాస్త తక్కువే అలాగే ఎండ్రిని కూడా వేస్తా సుధా తుఫాను వెలిసిందనుకుంటే భూకంపం వచ్చేస్తుంది సుధా హాల్లో ఏమవుతుంది అదో పెద్ద క్యాసెట్ ఏంటి అదెవరో నాకు తెలీదు బాసుని కలవాలని వచ్చింది ఆయన లేనప్పుడు అడ్డమైన వాళ్ళని ఇంట్లోకి ఎందుకు అలౌ చేస్తావు ముందు దాన్ని బయట పంపను అత్తవేది ఆవిడ్ని బయటకు పంపించేంత సీను నాకు లేదు తల్లి ఏ ఆమ్లెట్ ఇంకా రెడీ కాలేదా ఒక్క నిమిషం దాని ఇంట్లో కూర్చోబెట్టిందే కాకుండా ఆమ్లెట్స్ గేమ్లెట్స్ వేసి మర్యాదలు కూడా చేస్తున్నావా తప్పదు తప్పదా నిన్ను नी अत्तम कोडल्नी आयना नेनेवरनैते नीकेंदुकु नाकेंदुका అసలు ఇంట్లో నీకేం పని ముందు బయట నడు నడవను సూర్యాన్ని కలవందే నేను ఇక్కడి నుంచి కదలను నీకు ఇబ్బందిగా ఉంటే నువ్వే బయటికి వెళ్ళు ఎంత ధైర్యమే నీకు నన్నే బయటికి వెళ్ళమంటావా అసలు నేను ఎవర్నో తెలుసా ఎవరువే సూర్యాని కాబోయే వైఫ్ ని ఇంకా కాలేదు కదా అయ్యేదాకా గ్యారెంటీ ఏముంది ఆ ఛాన్స్ నన్ను దాటి నీ దాకా రావాలి కదా ఏంట అన్నా సాసర్ పగిలిపోద్ది కప్పు పేలిపోద్ది చిరిగి చాట్ అవుద్ది పగిలి పటాన్ చెరువవుద్ది ఏంట అన్నా నువ్వేంట అన్నా ఏయ్ ఏయ్ చంపేస్తాను ఏంటి చంపుతావా ఏంటి చంపుతాను చంపేస్తాను నిన్ను అమ్మో కప్పు సాసరు కలబడిపోయాయి వీళ్ళే కనుక బాసుని కట్టుకుంటే ఆయన టీ కప్పులో తుఫానే I hug you, I kiss you, I kill you. Hangama re. ఇంకొకడి ఇల్లు అమ్ముతానని నలుగుర్ని దోచుకున్న ఘరానా మోసగాడు. సబాస్, మూడో పెద్దకెక్కాం. విదేశీయులు పదవులకు అర్హులు కారు అంత. మరి కొనేవాడే కుర్చీ ఎక్కితే ఇంక దేశాన్ని ఎవడికి అమ్ముతాం? సికింద్రాబాద్ నుంచి శ్రీకాకుళం అప్పలనాయుడు ఓరప్పలకొండ. హలో, బాగున్నావా అప్పలకొండ? ఎవడరా నువ్వు? నేనేరా, నందిగా నారాయణ్ణి. నువ్వా? ఎందుకు ఫోన్ చేసావు? ఏం లేదు, అక్కడి నుంచి వచ్చి ఎలక్షన్లో ఎక్కడ పోటీ చేస్తున్నావు కదా, కంగ్రాచులేషన్ చెబుదామని. చెప్పావుగా, ఇంకా పెట్టాయి. ఓష్, తొందరపడికే హంస, నీతో మ్యాటర్ మాట్లాడాలి. ఏం మ్యాటరు? ఆహా, ఏం లేదు. గతంలో మన ఇద్దరు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని నీ అపోజిషన్ గడికి తెలిసిపోయింది. ఆ నా దగ్గర పరిగెత్తుకొచ్చి బాబా అది వీక్ పాయింట్ ఏంటి చెప్పు అన్నాడు. ఆ పెద్దగా వీక్ పాయింట్లు ఏం లేవు, కాకపోతే 10 సంవత్సరాల క్రితం సిలకలూరుపేటలో సీకులు అమ్ముకునే శిలకమ్మని చాలా సీపుగా రేపు చేసి మటర్ చేశాడు అన్నాడు. నమ్మలా. పాడేరు ఫారెస్ట్ నుంచి ఎర్రచంద్రం స్మగ్లింగ్ కేసులో 2 ఏళ్ళు జైలు శిక్ష కూడా పడిపోయిందని చెప్పేశా. అది నమ్మలా. ఈడెవడరా బాబు ఎంత చెప్పినా నమ్మట్లేదని చివరికి చికాకు పుట్టి తురుఫ్ కార్డు ఇసిరేశా. అదే సాక్ష్యాలు ఫోటోలతో సహా ఉన్న నీ డాక్యుమెంట్ ఫైలు ఆడి ముందు పడేశా. అది చూశాడు ఆనందం తట్టుకోలేక మూర్ఛరోగం వచ్చిన వాళ్ళగా గిలగిలగిలగిలగిలగిల కొట్టేసుకుని నీ ఫైలు 5 లక్షలకు పాడేసుకున్నాడు. మరి నీ కోతంతా కూడా తెలుసుకుందామని నీకు ఫోన్ చేశా. ఎక్కడున్నావు నువ్వు? నువ్వు అడగకూడదు, చెప్పాలి. నీ ఫైల్కి రేట్ ఎంత అని. ఎంతో నువ్వే చెప్పు. 25 లక్షలు. నేను 10 ఇస్తాను. మనలో మనకి బేరాలు ఎందుకు కానీ, ఓ 15 సెట్లు అయిపోదాం. నేను అంత ఇవ్వలేను, అంతకంటే నేను తగ్గలేను. సరిగ్గా అరగంటలో నీకు ఫోన్ వస్తాయి. ఎస్ అని చెప్పాలి, లేకపోతే నీ అపోజిషన్ వాడితో బేరం కుదుర్చుకోవాల్సి వస్తుంది. ఉంటా. ధనరాజ్, ఏమైంది? ఏం డిసైడ్ చేసావరా? అలాగేనయ్యా, ఇస్తాను. ఇవ్వగా చస్తానా? కానీ ఇవాళ మాత్రం ఇవ్వలేను. ఏ అంత క్యాష్ ఎవడన్నా ఇంట్లో పెట్టుకొని కూర్చుంటాడా? బ్యాంకు రేపు పొద్దున్న 9 గంటలకు తెరుస్తారు. 9:30 తర్వాత నువ్వు ఎక్కడ పంపివంటే అక్కడ పంపిస్తాను. కానీ నీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ అన్ని కాపీస్తో సహా నాకు ఇవ్వాలి. అందులో ఏదన్నా తేడా వచ్చిందో నేను అసలే మంచోడిని కాదు. అబ్బచ్చా, నీ మంచిదనం ఏంటో నాకు తెలుసులేమో. చూడు, ఊరు చివరి 8వ నెంబర్ మైల్ రాయి పాడుబడ్డ బంగ్లా అని పాత సినిమాలలోగా దిక్కుమాల అడ్రస్ నేను ఇవ్వను. మనదంతా హైటెక్ పబ్లిక్. హరిహర కళాభవన్ ముందున్న ఓవర్ బ్రిడ్జ్ ఫుట్పాత్ మీద నేను పసుపచ్చ రంగు జొబ్బా వేసుకుని బూట్లు పాలిష్ చేసుకుంటూ ఉంటా. రేపు పొద్దున సరిగ్గా 10 గంటలకు క్యాష్ వచ్చుకుని నువ్వు వచ్చినా సరే, మీ ఓడిని పంపించినా సరే. 1 మినిట్. ఆ వచ్చినోడు చైనా దూరమా చందమామ దూరమా అని అడగాలి. చైనా ఏ దూరమా అని నేను అంటాను. అది కోడు. ఏముందో దాంతో క్యాష్ ఇచ్చేస్తాను, నేను ఫైల్ ఇచ్చేస్తాను, ఫినిష్. యద్రాత్రియాత్ కురితే పాపం తద్రాత్రియాత్ ప్రతిముష్యతే. ఏంటా బూతులు? అర్థమయ్యేలా చెప్పు. ఏముంది, పోయినోళ్ళందరూ మంచోళ్ళు, ఉన్నోళ్ళు పోయినోళ్ళ తీపి గుర్తులు అని. థ్యాంక్స్. ధనరాజ్, నువ్వు చెప్పమన్నట్టుగానే చెప్పాను, కానీ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఈ ప్రోగ్రాం రేపటికెందుకు మార్చావు? నీ ప్రాబ్లంతో పాటు నా ప్రాబ్లం కూడా సాల్వ్ చేసుకోవడానికి. ఇంకా కన్ఫ్యూషన్గా ఉందా? రేపటి వరకు వెయిట్ చేయి, అంతా అర్థమవుతుంది. హలో, మీ ఆవిడ ఇంట్లో ఉందా? ఎవడరా నువ్వు? లేదు కదూ. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? నాకెలా తెలుసా అని కన్ఫ్యూజ్ కాకు, ఆవిడ మా దగ్గరే ఉంది. ఎరా, బ్లాక్మెయిల్ చేస్తున్నావా? డౌటా? నీ పెళ్ళాం నీకు దక్కాలంటే 10 లక్షల క్యాష్ మాకు దక్కాలి. హౌ డేర్ యూ! ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? షూట్ చేసి పారేస్తాను. కూల్ డౌన్ మేజర్. ఆ డబ్బు మాకు అందకపోతే మీ ఆవిడ్ని మేము షూట్ చేయాల్సి వస్తుంది. సరిగ్గా రేపు 10 గంటలకి హరిహర కళాభవన్ ముందున్న బ్రిడ్జ్ మీద నేను చెప్పులు కుట్టుకుంటూ ఉంటాను. ఎల్లో డ్రెస్లో. ఏ డ్రెస్లో? ఎల్లో డ్రెస్లో నువ్వు వచ్చి చైనా దూరమా చందమామ దూరమా అని అడుగుతావు. నేను చైనాయే దూరం అంటాను. దట్ ఈస్ ద కోడ్. హలో, ఇంకా నా ప్లాన్ అర్థం కాలేదా? హలో అంకుల్, నేను రమ్మని మాట్లాడుతున్నాను అంకుల్. అత్తయ్య నేను గుడి నుంచి వస్తుంటే ఎవరో వైట్ అంబాసిడర్లో వచ్చి అత్తయ్య ఎత్తుపోయారు అంకుల్. కార్ నంబర్ నోట్ చేసావా? చేశాను అంకుల్. చెప్పు. AP 9V 4678. Hello, Commissioner's office. Major Bhargava here. Connect me to ACP Surya. 1 minute, sir. Hello. Surya. I am DCP Venkat here. Who is it? నేను అడిగింది ఏసీపీ సూర్యని. ఆయన లేరండి, కోర్టు పని మీద బయటికి వెళ్ళారు. వాట్స్ ది మ్యాటర్? నథింగ్. నాకు చెప్పండి. నథింగ్. మీరేం చేస్తారు? ఐ వాంట్ ఫుల్ ఇన్ఫర్మేషన్. టేక్ కేర్ ఆఫ్ దిస్ ఫైల్. సార్, మీకు ఫోన్. ఏసీపీ సూర్య హియర్. ब्रिज गोड़ जो सर गोड़वा ये ब्रिज विवरण चपंडी हरिहर कलाभवन एन ओवर ब्रिज सर विवरा सर गोड़ जो सर ट्राफिक अंत आई सर वे सर गोड़ इंका सर ओके बैलदेना ఏంటిది టైం అయిపోయింది ఇది ఇంకా రాలేదు కంపెనీస్ మాస్టర్ ప్లాన్ ఏం ప్లాన్ చేయలేదు కదా చైనా దూరమా చందమామ దూరమా చైనా దూరం ఏంటి పెట్టి చిన్నదిగా ఉంది క్యాష్ కరెక్ట్గా ఉందా క్యాష్ కరెక్ట్గానే ఉందిరా నా భార్య ఎక్కడ భార్య ఏంటి చెప్పు నా లక్ష్మి ఎక్కడ ఈ సీన్లో మీ లక్ష్మి ఎక్కడి నుంచి వచ్చిందని బాబు మర్యాదగా చెప్తావా లేకపోతే చంపేయమంటావా పోర్ నాయనో ప్లాన్ ఎక్కడ పట్టాలు తప్పినట్టుగా ఉంది అసలు మీరు అప్పలైడ్ తాలూకేనా చెప్పరా ఏయ్ ఎవరు మీరు పదవలే ఏయ్ అసలు ఏంది సార్ ఆ రాస్కల్ నా భార్యని కిడ్నాప్ చేసి ఏయ్ ఒరేయ్ చెప్పరా where is my wife నా లక్ష్మి ఎక్కడ ఆ చెప్పరా చెప్పు యాండి నన్ను కాపాడండి stop the car లక్ష్మి 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 యాండి లక్ష్మి लक्ष्मी लक्ष्मी नहीं ना लक्ष्मी कर रहा चप्पल रहा नहीं ना लक्ष्मी कर रहा लक्ष्मी 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 सर नहीं ना लक्ष्मी करूँगा मरियाद का चप्पल रहा कंधर नहीं चंपे बचा रहा स्टॉप इट वदलो सर नहीं वदलो లక్ష్మిని ఎవరో కిడ్నాప్ చేశారు ఈ కారులోనే కూడా ఉంది నన్ను పిలిచింది నేను విన్నాను వాళ్ళని వదలను బ్లాకర్స్ ప్లీజ్ కంట్రోల్ చేయండి నేను చూసుకుంటాను ఏయ్ డోంట్ మూవ్ ద కార్స్ నో బడీ ఫూల్ నన్నే కొడతావురా నిన్ను Bastard! ये तो बच्चे सब। How dare you do that? Why did you do that? Why? ये चाहिए मोटा वाया। Already वो कड़े काल्च चंपेर। पिच्चोला अंदर ने शूट चेस्तू। आकर को पुलिस ऑफिसर ने वो काल्च चंपा पोतुंडे। चूस तो उनको मोटा वा। Bullshit! डैडी, डैडी हेलो सूर्या इदेला उंदी इट्स ऑल योर फॉल्ट आ रोज ना तंड्री शवान्नि चेत्त लारीलो ఎక్కిస్తానన్నావు కానీ ఈ రోజు నీ బాబుని అదే చెత్త లారీలో ఎక్కించాను నువ్వన్నావు నేను చేసి చూపించాను దట్ ఈస్ ధనరాజ్ ఆల్ ది బెస్ట్ వస్తా బస్టాక్ ఆయనకు అంత్యక్రియలు చేయాల్సింది కన్న కొడుకు పరాయివాడు ఆయన తాకడానికి కూడా వీల్లేదు అమ్మా ఎవరికి రా అమ్మా ఆయనకున్నది ఒక్కడే కొడుకు భర్తకు తెలియకుండా మరో బిడ్డని కంటానికి నేనేం కుంతిని కాదు దారిన పోయేవాడికి దయతలిచి పిడికిడ అన్నం పెట్టినంత మాత్రాన పిండం పెట్టి అధికారించినట్టు కాదు అడుక్కోవడానికి గుమ్మ ముందుకు వచ్చేవాళ్ళు కూడా అమ్మ అనే పిలుస్తారు అంత మాత్రాన వాళ్ళందరికీ నేను అమ్మనైపోను ఏమిటమ్మా ఆవేశం ఊరుకో ముందు జరగాల్సిన కార్యక్రమం చూడు ఇంకా జరగడానికి ఏం మిగిలిందన్నయ్యా చిన్నప్పుడే కాటేసే గుణం ఉందని తెలిసి కూడా చేరదీసి పాలు పోసి కూరలు పెంచాం వాటితో ఆయన్నే కాటేస్తాడని ఊహించలేకపోయానన్నయ్యా ఊహించలేకపోయాను అవునమ్మా వీడు మామూలు మనిషి కాదు పథకాల కోసం ప్రాణాలు తీస్తాడు ప్రమోషన్స్ కోసం పసుపు కుంకాలు కూడా తీయగలడు అన్నయ్య కొరివి పెట్టడానికి కొడుకు లేకుండా ఆయన పున్నామ నరకానికి పోయినా పర్వాలేదు కానీ ఇలాంటి నీచుడు నీడ కూడా ఆయన మీద పట్టడానికి వీల్లేదన్నయ్య వీల్లేదంతే వీల్లేదంతే నువ్వు బతికుండగానే కొరి పెడదాం అనుకున్నాను కానీ నువ్వు చచ్చాక తల కొరి పెట్టాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. మొత్తానికి నిన్ను తగలబెడుతున్నాను. ఐఎమ్ హ్యాపీ, ఐఎమ్ సో హ్యాపీ. కొరి 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 కమ్ కమ్ క్విక్ క్విక్ కొరి కమ్ కమ్. Hey, come on, move! Move, I say! Fast! Get him! Get him! Bastard! ఎవరో చిత్ర బాంబు పెట్టింది. నాకేం తెలదు బాబు. ఎవరో ముగ్గురు వచ్చి శవానికి దండలేసి దండాలు పెట్టేళ్ళారు. మీ వాళ్ళే అనుకున్నాను. ఎవరు వాళ్ళు చూసి చెప్పు. అప్పుడే వెళ్ళిపోయారు బాబు. పట్టుకునేది నువ్వే, వదిలేసేది నువ్వే. ఇంకా చట్టాలు కోట్లు ఎందుకయ్యా సంకనాకనా? సార్ అవును మిస్టర్ సూర్య, నువ్వే కావాలని వదిలేవనడానికి కారణాలు కనబడుతున్నాయి. అలా జరగలేదనడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? ఓ మంత్రిని రాజీనామా చేయించడానికి ఏకంగా పోలీస్ డిపార్ట్మెంట్తోనే స్ట్రైక్ చేయించిన నువ్వు ఏమరపాటుతో ఉన్నావంటే మమ్మల్ని నమ్మమంటావా? మామూలు క్రిమినల్స్ విషయంలోనే అలర్ట్గా ఉండేవాడివి. ఒక నోటోరియస్ క్రిమినల్, పైగా రెడ్ హ్యాండెడ్గా దొరికిన మర్డరర్ విషయంలో జాగ్రత్త తీసుకోలేకపోయావంటే ఏమిటే అర్థం? కావాలని చేసిన దానికి వేరే అర్థం ఏముంటుంది సార్? పైకి సిన్సియారిటీ నటిస్తూ లోపల సెంటిమెంట్కి సెల్యూట్ కొట్టారు సార్ ఇతను. మిస్టర్ వెంకట్, నేను అన్న దాంట్లో తప్పే ఉంది సార్. ఆ పారిపోయిన వాడు ఇతన్ని పెంచిన మేజర్కి బిడ్డ కాబట్టి, ఆ హంతకుడు ఇతను అమ్మ అని పిలుచుకునేవాడు కన్న కొడుకు కాబట్టి సెంటిమెంట్తో విడిచిపెట్టాడు సార్. అలాగా? అవును సార్. అదే సెంటిమెంట్తో ఆ రోజు బ్రిడ్జ్ మీద పిచ్చి కుక్కలా ప్రవర్తిస్తూ అమాయకులను షూట్ చేస్తున్న ఆ మేజర్ని నేను కాల్చినందుకు నా మీద గన్యం చేసి చెయ్యి కూడా చేసుకున్నాడు సార్. చిచి, ఆ రోజు వైజాగ్లో ఒక మినిస్టర్ని చెప్పుతో కొట్టావు, ఇప్పుడు నీ పై ఆఫీసర్ మీదే చేయి చేసుకున్నావు. నీలాంటి పగలబోతులు ఈ డిపార్ట్మెంట్లో ఉండటానికే వీల్లేదు. వెంటనే వీడిని సస్పెండ్ చేసి. ఎక్స్క్యూజ్ మీ సార్, ఇప్పటి వరకు సూర్య రికార్డులో ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. అతన్ని అనుమానించడం సిన్సియారిటీని అవమానించడం అవుతుంది సార్. మీరేమంటున్నారో నాకేం అర్థం కావడం లేదు. తొందరపడి నిర్ణయం తీసుకుని ఒక మంచి ఆఫీసర్ని డిపార్ట్మెంట్కి దూరం చేయొద్దంటున్నాను. అంటే అతను క్షమించి వదిలేయమంటారా? అదిగా సార్, అతని నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి అతనికి కాస్త టైం ఇవ్వమంటున్నాను. అట్లీస్ట్ 48 hours. ఈ లోపల పారిపోయిన వాడిని పట్టి తేలేకపోతే అప్పుడు ఏం చేయాలో మీరే డిసైడ్ చేయండి. సరే, కమిషనర్ గారు చెప్పారు కాబట్టి నీకు 48 గంటలు టైం ఇస్తున్నాను. ఈ 2 రోజుల్లో అతన్ని పట్టుకు తీసుకురాకపోతే నిన్ను వెంటనే సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. జాగ్రత్త. कौन रहा है? रिलैक्स, वो हमारा आदमी है. अरे पदन बैठ के मार. वाड़े वाड़रा ISI మనిషి. ISI? అవును అన్నయ్య, లోపల ISI ఏజెంట్స్తో ఏదో ఇంపార్టెంట్ డీల్ మాట్లాడుతున్నాడు. అందుకే లోపలికి ఎవరిని రానివద్దన్నాడు. అరే కంగ్రాట్స్, అయితే మనం ఇంటర్నేషనల్ లెవెల్కి ఎదిగామన్నమాట. అంతకీ విషయం ఏంట్రా? ఏంటన్నా అన్నిటికీ కంగారే. కొంతసేపు అయితే చిన్నాన్న అన్ని వివరంగా చెప్తాడుగా. సూర్య IPS. ఇన్నాళ్ళ నీ సిన్సియారిటీకి శ్రమకి చూసావుగా ఫలితం. బంధు ప్రీతికి డ్యూటీని తార్చేవాడా? అది నీ డిపార్ట్మెంట్ నీకిచ్చిన బిరుదు. పాలు తాగి రొమ్ము కొద్దే నీచుడు. ఆప్యాయంగా పెంచిన తల్లి నీకిచ్చిన బిరుదు. సభాష్. సూర్య, ఇప్పటికే ఎక్కువైంది, ఇంకా ఎలా ఆపరా? బాధరా బాధ. LKG చదివి చిన్నపిల్లాడు కూడా ర్యాంక్ తెచ్చుకుంటే అది కన్న వాళ్ళకి అయిన వాళ్ళకి చెప్పుకుని కాంప్లిమెంట్స్ కావాలనుకుంటాడు, ఓ రికగ్నేషన్ కావాలని కోరుకుంటాడు. బట్ నోబడీ రికగ్నైజ్డ్ మై సిన్సియారిటీ. yes, nobody recognized. రే, నన్ను నేను పట్టించుకోకుండా డ్యూటీకి అంకితమైనందుకు డిపార్ట్మెంట్ మొత్తం ఏకకంఠంతో నన్ను అవకాశవాది అని ముద్ర వేసినా నేను బాధపడలేదురా. ప్రాణాలకు తెగించి రాక్షసు లాంటి నేరస్తులతో వైరం తెచ్చుకున్నందుకు అవినీతి పరుడ నింద వేసినా నాకు దుఃఖం రాలేదురా. కానీ తల్లిదండ్రులు పోయి అనాథలా బతుకుతున్న నన్ను पेंची नाको जीवितानिच्चिन देवता नन्नु ममकारानि राक्षसुलनु चूडरा అప్పుడు అప్పుడు పుట్టిందిరా ఈ గుట్టెల్లో నిజమైన బాధ కన్న తల్లిలా ఆప్యాయంగా గోరుముద్దలు తినిపిస్తూ వీరగాథలు చెప్పి నన్ను ఇంతటి వాణ్ణి చేసిన ఆ తల్లి నా మంచితనాన్ని గుర్తించినప్పుడు ఈ గుట్టెల్లో పుట్టిందిరా నిజమైన దుఃఖం నా తల్లి నన్ను అర్థం చేసుకున్నప్పుడు నేను ఎవరి కోసం బతకాలి why should I live why should I live why should I సూర్య ఏంట్రా ఈ ఆవేశం అయినా నువ్వెందుకు చావాలి You are right. నేనెందుకు చావాలి? Why should I die? నేనేం కాని పని చేయలేదే. నేనెప్పుడు నా డ్యూటీని మర్చిపోలేదే. నా ధర్మాన్ని ఎప్పుడు వదులుకోలేదే. Then why should I die? Yes, why should I? Whatever I could do, I have done. Whether you recognize it or not, I care a pin. రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు శోకాలు పాపాలు పాపాలు పోని పోని పోతే పోని చుట్టాలు పక్కాలు వేస్తాలు దైవాలు ధర్మాలు ప్రాణాలు వెళ్ళం పక్కలు ఉంటే గాని మగతనం అస్సలు గుర్తుకు రాని మగతలు కమ్మిన వెధవల్లారా దేశాన్నమ్మే అధముల్లారా అడ్డంగా మీరొస్తే ఆడంగిని అయిపోవాలా No, no, no! రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు చౌకాలు శాపాలు కోపాలు కాపాలు పోనీ పోనీ పోతే పోనీ చుట్టాలు పంకాలు వేస్తాలు దైవాలు ధర్మాలు ప్రాణాలు విషయం లేని తుచ్చులు విషమును దాచిన ముచ్చులు వేస్తేదైని ఉచ్చులు రగిలించేని చిచ్చులు నెరవేరుస్తా కర్తవ్యం కళచేరుస్తా దౌర్జన్యం నాతో నీచుల ఛాలెంజా రుచి చూపిస్తా పులి పంజా సహనం దహనం అయ్యే వేళ శాంతి శ్లోకం వల్లించాలా నిలువున గోతులు తీసే వేళ నీతులు పట్టుకు వేళ్లాడాలా పోనీ అని కానీ అని నాకేమని నేనుండాలా రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు చోకాలు శాపాలు కోపాలు తాపాలు పోనీ పోనీ పోతే పోనీ చుట్టాలు పక్కాలు నేస్తాలు దైవాలు ధర్మాలు గుండెల్లేని దొత్తులు గుండాగాళ్లతో పొత్తులు నక్కలంచిన చిత్తులు తేనెలు పూసిన కత్తులు కదిలించేస్తా మీ పీఠం నేర్పించేస్తా గుణపాఠం దువ్వానంటే నామీసం దుర్మార్గులకది యమభాసం పిడికిలి బిగిసి ఎగిసిందంటే పిడుగుల తడిలో పొడి పొడి కారా కళ్ళతో పురిని చూశానంటే కడకణ నిప్పుల ఉప్పెనలేరా నా వాళ్ళు నా వానల జ్వాలల్లో ముంచేస్తారా రాణి రాణి వస్తే రాణి కష్టాలు నష్టాలు చోకాలు శాపాలు కోపాలు తాపాలు పోనీ పోనీ పోతే పోనీ చుట్టాలు పక్కలు వేస్తాలు దైవాలు ధర్మాలు ప్రాణాలు వెళ్ళం పక్కలు ఉంటే గాని మగతనం అస్సలు గుర్తుకు రాని మగతలు కమ్మిన వెధవల్లారా దేశాన్నమ్మే అధముల్లారా అడ్డంగా మీరొస్తే ఆడంగిని అయిపోవారా నో 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 షేమ్ ఇట్స్ ఎ షేమ్ నువ్వు చేయబోయిన పనేమిటి ఒక మామూలు గుండాకి నీకు తేడా ఏమిటి సరైన సమయంలో వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కాబట్టి సరిపోయింది అదే నేను రావడం క్షణం ఆలస్యం అంటే ఏం జరిగేది బాధ్యతారహితంగా చేసిన పనికి నిన్ను నువ్వు నిందించుకుంటూ మిగిలిన జీవితాన్ని ఒక హంతకుడిగా జైల్లో గడిపేవాడి సూర్య మనం కలిసిన మొదటి రోజునే నీకు చెప్పాను మన ఆవేశం ఎదుటి వాళ్లకు మనల్ని దెబ్బకొట్టే అవకాశం ఇస్తుందని నా మాటకు నువ్వు గౌరవం ఎక్కడిచ్చావు నువ్వెలా రియాక్ట్ అవుతావని వాళ్ళు ఊహించారో సరిగ్గా అలాగే రియాక్ట్ అయ్యావు వాళ్ళ అంచనాలను నిజం చేశావు దోషుల్ని పట్టుకోవడానికి వేటగాళ్ల వలపన్నాల్సింది పోయి వాళ్ళు పన్నిన ఉచ్చులో జింకపిల్లలా ఇరుక్కోబోయావు सूर्य नी श्रेयस्सु कोरे वीళ్ళ ముఖాలు ఒక్కసారి చూడు నిరుత్సాహంతో ఎలా నీరుగారిపోయాయో మేము నీ నుంచి ఆశించేది ఇది కాదు సూర్య ఇప్పటికీ మించిపోయింది లేదు ఏది సాధించాలన్నా నువ్వు ఒక్కడు చాలు నీకు మంది మార్బలం అక్కర్లేదు నీలో అంత శక్తి ఉంది నీ ఆవేశానికి ఆనకట్ట కట్టు నీ ఆలోచనకు సానబెట్టు యు కెన్ డు ఎనీథింగ్ yes you alone can do what a silly question drugs lekunda nenu undalenu avi na chetiki andakunda nuvvu kaadu kada ninnu penchina na abba aa abba kuda apaledu saruku brahmananga undira पुलिस इदेदो मत्तुमंदुला उंदिरा मनकिदिकि वच्चिन गडवगनि अंदुलोने पडे नोरु मुय्यरा पिरिकिरायाला एतुक्कुंटू वच्चिन अदृष्टानि कादंटावा दीन्नि शास्त्रासन सोटी सेरिस्ते देब्बतो मन दरिद्रम अंता उदिरिपोतुंदि नमस्तेना नुव्वा एंदि बे ई टाइंकी वच्चिनावु बोलिए अग्रवाल जी Australia 2.5 times. They are favorites. Pakistan 5 times. Okay, 10 lakhs on Pakistan. जीतेगा जीतेगा. ठीक है, Mr. Agarwal. 10 lakhs on Pakistan at 5 times. Hello. दूलपेट शंकर और किलो एकड़ उतना ना. Phone वाड़ की वो. नमस्ते ना. किलो एको का वाला. इदेवना షుగర్ అనుకున్నావా బ్రౌన్ షుగర్ అనుకున్నావా సడన్ గా అడిగితే ఇవ్వడానికి కాదన్నా సరుకు సరిపోవడం లేదు కాస్త మెహర్బానీ చేసి సరే సరే పైసలు కట్టెలు అన్నతో మాట్లాడతాను రేపు వచ్చి తీసుకో అలాగే థాంక్స్ అన్న ఉంటానన్నా హలో నేను రెడ్డి ఆ రెడ్డి గారు చెప్పండి పొజిషన్ ఎలా ఉంది ఆస్ట్రేలియా 2.5 times పాకిస్తాన్ 5 times ఏది గెలుస్తుందంట రెడ్డి గారు ఇది క్రికెట్ అండి ఎవరు గెలుస్తారో తెలిస్తే ఇక బెట్టింగ్స్ ఎందుకు సరే पाकिस्तान में 2 लाख ऑस्ट्रेलिया में 5 लाख ओके कौन रे चन्नाना नी अर्जेंट गलवाला एवडरा अदी चादरगाड़ सलीमना नी अर्जेंट गलवालंटा सरे रम्मनु आओ ఎక్కడివరా ఇవి చార్మార్ దగ్గర చెత్తకుండీలో ఎవడ ఏసేలిండంట ఆడ బెగరౌడ్ తెచ్చిండన్న గుడ్ స్టాప్ రే నువ్వు ఇక్కడికి రావటం ఎవరైనా చూసారా లేదన్నా ఏ రాస్కెల్ ఇది పోలీస్ ట్రాప్ రా యు ఆర్ రైట్ మీలాంటి ఎలకల్ని పట్టుకోవడానికి కొండని తవ్వక్కర్లేదురా చిన్న ఎర వేస్తే చాలు Hey! రేయ్ చెప్పరా సురేష్ ఇక్కడ కమ్ ఆన్ టెల్ మీ వాట్ ఇస్ సురేష్ తెలీదు చెప్పరా తెలీదు చెప్పవా ఓయ్ ఓయ్ కమ్ ఆన్ టెల్ మీ చెప్పరా स्वामी जीवितंलो निन्नेप्पुडू ना कोसम एमी कोरलेदु ना स्नेहितुडि कोसम मोदटिसारिगा कोरुतुन्नानु धर्म रक्षण कोसम नुव्वु दशावतारालु तक्करलेदु ओंटि कालु मीद कुंटुतुन्न न्यायान्नि निलबेट्टडं कोसम सूर्य पडुतुन्न तपनकु ऊतमिय्यि वाडि उद्योगान्नि निलबेट्टु वाडि यूनिफाम पोकुंडा कापाडु लेकपोते वाडु तट्टुकोलेडु अय्या तट्टुकोलेडु स्वामी तट्टुकोलेडु నేరస్తుల గుండెలో నిద్రపోయే పోలీసు పులి శిథిలాల్లో కూర్చొని కునుకు తీస్తోందేమిటి? రేపు ముండమోస్తుంది కదా అందుకేమో. ఏంట్రా అలా చూస్తున్నావు? మొగుడు పైన ఆడది యూనిఫామ్ పైన పోలీసోడు మా దృష్టిలో ఒకటేరా. ఇంకా నీ పని అయిపోయినట్టే. హి ఇస్ రైట్ మిస్టర్ సూర్య, యు ఆర్ ఫినిష్. ఊరికి వచ్చి రాగానే నా తండ్రి అంత్యక్రియలకు అడ్డుపడ్డావు, నేను బాధపడ్డాను. బట్ అట్ ద సేమ్ టైం నీ ధైర్యానికి ముచ్చట పడ్డాను కూడా. కొన్ని కోట్ల విలువైన వెపన్స్ని సీజ్ చేసి నన్ను ఇబ్బంది పెట్టావు, నష్టపోయాను. కానీ వ్యాపారంలో అది సహజమే అనుకొని సరిపెట్టుకున్నాను. అలా సరిపెట్టుకోకుండా అప్పుడే నిన్ను సరిచేసుంటే ఇప్పుడు నా తమ్ముడు నాతోనే ఉండేవాడు. ఎస్, వాణ్ణి చంపి చాలా పెద్ద తప్పు చేశావు సూర్య, పెద్ద తప్పు చేశావు. ఇంక నిన్ను క్షమించలేను. ఐ కాంట్ స్పేర్ యు ఎనీమోర్. యూనిఫామ్ తీసేయండి. నో నో, ఏంట్రా అలా చూస్తున్నావు? ఎలాగో రేపటి నుంచి యూనిఫామ్తో నీకు రుణం తీరిపోతుంది. నువ్వు ప్రాణం పోయినా భరించగలవు, కానీ యూనిఫామ్ పోతే సహించలేవని నాకు తెలుసు. అందుకే నువ్వంతగా ప్రేమించే నీ బ్యాడ్జెస్ అన్నీ నీతో పాటు పర్మనెంట్గా ఉండాలని ఈ ఏర్పాటు చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ డూయింగ్ ఏ గ్రేట్ ఫేవర్ టు యూ. ఈ స్టార్స్ ఉన్నాయనే ధీమాతోనే కదరా నన్ను నా కొడుకుని ఫుట్బాల్లో ఆడుకున్నావు. అందుకే వీటిని పర్మనెంట్ గా నీ భుజాలకు పెట్టి సన్మానం చేస్తున్నాను. సూర్య ఐపీఎస్ అని గుండెలు బాదుకుని అరిచి దమ్ముంటే ఎనీ సెంటర్ అంటూ రొమ్ము గుద్దుకునేవాడివి కదరా. అందుకే దమ్మున్న ఈ రొమ్ముకి నీ పేరుని శాశ్వతంగా తగిలించి గౌరవిస్తున్నాను. नीति निजाइती चट्टं न्यायमने भूतमाटलतो पेंचिन नी छातीकी ई बैड्ज पेट्टी सत्करिस्तुन्नानु ई मूडु सिंहाल वेनुकुन्न नालुगो सिंहमे पोलीस अनेवाडिवि कदुरा अंदुके आ नालुगो सिंहं तलकी ई मूडु सिंहाल्नि पर्मनेंट गा पेडुतुन्नानु Permit me to honor you. నేను తలచుకుంటే ఈ క్షణంలోనే నిన్ను నల్లిని నలిపినట్టు నలిపేయగలను కానీ అలా చెయ్యను ఎందుకో తెలుసా డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్ర ప్రదేశ్ని గడగడలాడిస్తాను రెడ్ అలర్ట్ పెట్టిస్తాను అది అసహాయంగా నువ్వు చూడాలి చూసాకే చావాలి అంతవరకు ప్రాణాలు నిలబెట్టుకో ఆల్ ది బెస్ట్ బతికితే వీటితోనే బతుకుతాను ఎవరైనా వీటిని నా నుంచి వేరు చేయాలని ప్రయత్నించారో ప్రాణాలు తీస్తాను ఎవరు మీరు ధనరాజ్ గారు మిమ్మల్ని తీసుకురామన్నారు ధనరాజ్ ఎవరు ఆ వివరాలు చెప్పడానికి టైం లేదు గొడవ చేయకుండా మర్యాదగా బయలుదేరు ఎంత ధైర్యం ఉంటే మా అమ్మ మీద చేస్తావరా అమ్మరా అమ్మ ముందుకు రా అమ్మా పట్టుకున్న నాళ్ళు నిన్ను నాన్నను హింసించాను ఇప్పుడు చచ్చిపోయే ముందు నీకు నిజం చెప్తానమ్మా అమ్మా అమ్మా నాన్నను చంపింది సూర్య కాదమ్మా నేనే చంపాను ఈ రాక్షసులతో చేయి కలిపి నాన్నని నేను చంపుకున్నానమ్మా అమ్మా నేను నిజమైన కొడుకు ఆ సూర్యవేనమ్మా అన్నయ్య మొదటి నుంచి వ్యతిరేకిస్తున్న బీజేపీ కాంగ్రెస్ సభ నుంచి వాకౌట్ చేశాయి ఈ రోజు అంటే డిసెంబర్ 6వ తేదీ సాయంత్రం విశాఖపట్నం పోర్టు ట్రస్ట్లో జరగబోయే అమరవీరుల స్మారక దినోత్సవ సందర్భంలో దేశ రక్షణ మంత్రి జాన్ ఫెర్నాండో గారి చేతుల మీదుగా అమర జవాన్ల కుటుంబాలకు అవార్డులు అందజేయబోతున్నారు ఈ సభకు రాష్ట్ర ముఖ్యమంత్రి నాయుడు గారు చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ చౌదరి గారు కూడా హాజరవుతున్నారు అవార్డులు అందుకోబోయేవారు మిసెస్ లెఫ్టినెంట్ కల్నల్ దినేష్ కుమార్ మిసెస్ సోల్జర్ శ్రావణ్ కుమార్ మిసెస్ మేజర్ భార్గవ్ డిసెంబర్ 6న అంటే డే ఆఫ్టర్ టుమారో ఈ స్వర్ణాంధ్ర ప్రదేశ్ని గడగడలాడిస్తాను రెడ్ అలర్ట్ పెట్టిస్తాను అది అసహాయంగా నువ్వు చూడాలి చూసాకే చావాలి నో సార్ ఆ సూర్య అక్కడ తప్పించుకున్నాడు. और हमारे प्रीतम हमारे लिए कुछ अनमोल बातें कहेंगे। సైనికుడు అన్నవాడు దేశానికి వెన్నుముక కన్నవాళ్ళని భార్య బిడ్డల్ని వదిలి అహర్నిశలు ధనుజాద్రుబలం की बात है कि आज मैं आपके मेजर मेजर भार्गव पेरू पिलवगाने ले చెప్పు అవార్డు తీసుకోవడానికి మీ అమ్మను పిలిచారు ఇప్పుడు తను మీ అమ్మ కాదు మానవ బాంబు హిప్రడైస్ చేసి హ్యూమన్ బాంబుగా మార్చాం 16 అడుగులు వేసి ఆగి కుడివైపుకు తిరిగి ఇంకొన్ని క్షణాల్లో ఆ బాంబు పేలుతుంది You can't save her. You can't save anybody. ఎడమ వైపుకు తిరిగి మెట్లెక్కు. ఇప్పుడు బటన్ నొక్కు.